అధ్యక్షుల వారు మన కరీంనగర్ వాసు కావడం, ఇక్కడ వాళ్ళందరూ కూడా కార్యక్రమాలకు చేతనం ఇవ్వడం, ఈ ప్రజ్ఞాభారతికి మొట్టమొదట రామ్మాధవ్ గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ నేషనల్ సెక్రటరీగా ఎవరైతే ఉన్నారో వారు ప్రారంభం చేశారు. ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారు ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రజ్ఞాభారతికి ఆర్గనైజర్గా ఉన్నారు. ఇలా హనుమాన్ చౌదరి గారు చాలా పెద్దవాళ్ళు మార్గదర్శనం చేస్తూ వస్తున్నారు. ఈ లాక్డౌన్ ఉద్దేశించి అంటే మనం యొక్క అంటే బయట ఎలాగూ కార్యక్రమాలను నిర్వహించలేము కాబట్టి ప్రజ్ఞాభారతి గురించి మన ప్రజ్ఞాబంధువులందరికీ కూడా కార్యక్రమాలని నిర్వహించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ 20వ జూమ్ మీటింగ్ ప్రారంభించుకుంటున్నాం. మన ఈనాటి ముఖ్య అతిథి శ్రీ కడార్ల కృష్ణారెడ్డి గారిని అమెరికా నుంచి వారు మనతో పాల్గొంటున్నారు. వారిని సవివరంగా పరిచయం చేయాల్సిందిగా మన జిల్లా అధ్యక్షులు నిరంజనాచార్య గారిని కోరుతూ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వామ్ వెల్కమ్ టు 20th వండర్ఫుల్ జూమ్ మీటింగ్. టుడేస్ అవర్ చీఫ్ గెస్ట్ అండ్ మెయిన్ స్పీకర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ శ్రీ కృష్ణారెడ్డి కడారి, వైస్ ప్రెసిడెంట్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్ ఇన్ జేపీ మోర్గాన్ అండ్ చేస్ యుఎస్ఏ. డాక్టర్ ఎల్ రాజభాస్కర్ రెడ్డి గారు, స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రజ్ఞాభారతి. డాక్టర్ రమణాచారి గారు, డిస్ట్రిక్ట్ సంచాలక్. అండ్ అవర్ సెక్రటరీ సత్యనారాయణ గారు అండ్ ఆల్ అవర్ బిలోడ్ ఫ్రెండ్స్ అండ్ ప్రజ్ఞాబంధువులందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. అట్ ద అవుట్సెట్ ఐ థ్యాంక్ అవర్ చీఫ్ గెస్ట్ అండ్ మోస్ట్ ఎఫిషియెంట్ స్పీకర్ శ్రీ కృష్ణారెడ్డి కడారి గారు, వైస్ ప్రెసిడెంట్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్ ఇన్ జేపీ మోర్గాన్ అండ్ చేస్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ హోగియో యూనివర్సిటీ యుఎస్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ టు షేర్ హిస్ వ్యూస్, ఒపీనియన్స్ అండ్ సజెషన్స్ అబౌట్ COVID-19 మరియు అమెరికా భవిష్యత్. బికాస్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువార్డ్స్ ద ప్రజ్ఞాభారతి కరీంనగర్, ఆన్ బిహాఫ్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ప్రజ్ఞాభారతి కరీంనగర్, ఐ ఎక్స్టెండెడ్ మై హార్టీ వెల్కమ్ టు కృష్ణారెడ్డి గారు. బిఫోర్ గోయింగ్ టు ది సెషన్, ఐ వుడ్ లైక్ టు ఇంట్రొడ్యూస్ టుడేస్ స్పీకర్ మిస్టర్ కృష్ణారెడ్డి కడారి, సన్ ఆఫ్ కడారి అనంతరెడ్డి గారు, మానేర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఈ స్టడీడ్ అట్ మానేర్ హై స్కూల్ ఫ్రమ్ కేజీ టు ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ ఫ్రమ్ వికాస్ జూనియర్ కాలేజ్ గుంటూరు, and he earned his bachelor's and master's in computer science from reputed Madras University, and he is in his master's is the MS from Illinois Institute of Technology, Chicago, US. He is a thought leader and an entrepreneur, currently managing director of Maner Group of Education Institutions, Karimnagar. He is currently working as a vice president and development manager in JP Morgan and Chase. Is also served as the president and conducted Telangana convention with Columbus Telangana Association in Ohio, US. He is a good writer and he wrote many formal and inspirational poems and articles in Telugu as well as in English during Telangana movement. And he is a multilingual who can speak English, Hindi, Telugu and Tamil. He currently lives in USA with his wife and children. He firmly holds on to the belief that a global education and world school environment should not be limited to the privileged minority, but should be accessible to all the children for their enablement for a productive life in the 21st century. This brief introduction about the Krishnareddy garu, and personal ga thanu naaku chaala telusu, thanu evaro gaadu mana Maner Education Ananthareddy garu vari kumarudu, thanu US lo settle ayadu. ఆల్మోస్ట్ తనతో మాట్లాడినప్పుడుగా తను చాలా అడ్వాన్స్ థింకింగ్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ, అంటే ఫ్యూచర్ మన భారతదేశానికి ఏదో ఇవ్వాలన్న తపన. ఇటు ఇప్పుడున్న పొజిషన్ చూసారు కదా, ఆల్మోస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ జేపీ మోర్గాన్ అండ్ చేస్ ఒక వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ కూడా త్యాగం చేసి కరీంనగర్కి కానీ మనం ఉండే భారతదేశానికి ఏదో చేయాలన్న తపన చాలా ఉంది. అదేదో తన మాటల్లోనే విందాం. ఐ రిక్వెస్ట్ అవర్ టుడేస్ అవర్ స్పీకర్ కృష్ణారెడ్డి గారు, ప్లీజ్ సే ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్. Thank you, Niranjanacharya garu. It's a very, very kind and warm introduction. So I'd like to thank State President Rajabhaskar Reddy sir. I know him very well. He was my doctor when I was a kid. District President Chari sir, you are very good friends and you know, you're a very good mentor for me. And District Secretary Satyanarayana garu and District Sanchalak Ramanacharya garu.
I'm very privileged, I'm honored, and I'm very happy to share this platform with you. So, నేను అనుకునేవాన్ని బేసికలీ యుఎస్ లో జరిగే పరిస్థితులు ఇండియాకి ఎట్లా కన్వే అవుతున్నాయి అని ఆలోచిస్తుంటే ఇక్కడ ఒకటి జరిగితే పక్కకు కుడి వైపున 2 సున్నాలు పెట్టి మరీ చూపిస్తున్నారు. సో ఐ థాట్ ప్రాబ్లీ ఎ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ మీ టు షేర్ కరెంట్ వాస్తవ పరిస్థితులు, కారణాలు, పరిణామాలు, తీసుకున్న చర్యలు, తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు కూడా ఎట్లా ఉండబోతుంది అని ఒక చిన్న వీలైనంత వరకు ఐ వుడ్ లైక్ టు షేర్ అస్ మచ్ ఎస్ ఐ క్యాన్. So once again thank you so much. So getting into the main topic, prati 100 years every 100 years 19th century lo smallpox, 20th century lo H1N1, spanish flu, influenza, ivi kotla an kotla mandini bali undi. Ippudu coronavirus. So this is novel coronavirus. Deen gurinchi ee mahammari gurinchi inka sankishlaku correct ga అంత చిక్కటి లేదు దీని ఏం చేయాలనేది. ద స్ప్రెడ్ ఆఫ్ దిస్ నోవెల్ కరోనా వైరస్ ఈస్ ఆల్మోస్ట్ 2 to 3 times ఆఫ్ రెగ్యులర్ స్పానిష్ ఫ్లూ ఇన్ఫ్లుయెన్జా. రెగ్యులర్ స్పానిష్ ఫ్లూ ఇన్ఫ్లుయెన్జా స్ప్రెడ్ రేట్ 1 to 1.28, వేరస్ నోవెల్ కరోనా వైరస్ స్ప్రెడ్ రేషియో ఇస్ 2 to 3 times. సో ఆల్మోస్ట్ 3 times టు ద రెగ్యులర్ ఫ్లూ, అండ్ దట్స్ ద రీజన్ వై ఇట్ ఈస్ స్ప్రెడింగ్ సో ఫాస్ట్. సో బిఫోర్ ఐ గెట్ ఇన్ టు మై సబ్జెక్ట్, ఐ వాంటెడ్ టు కైండ్ ఆఫ్ టెల్ యూ how I'm trying to cover this. Then 4 bhagalga cover cheyalanukuntunnanu. Okati current vastava paristhithulu, vati karanalu. Second, ee paristhithula drishya jarigina parinamalu, jarugutunna parinamalu. Third, ikkada government ikkada leaders teeskuntunna cheryalu. Fourth, bhavishyat pranalika reopening strategy. So those are my 4 main topics. So I would like to get it started. I want to start ఒక సేయింగ్ తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ స్టార్ట్ విత్ దిస్ వన్ గ్రేట్ సేయింగ్, గ్రేట్ పీపుల్ ఆర్ నాట్ డిఫైన్డ్ బై దేర్ ఇంటెలిజెన్స్, దే ఆర్ ఆల్వేస్ డిఫైన్డ్ బై దేర్ విజన్స్. సో గ్రేట్ పీపుల్ ఆర్ ఆల్వేస్ డిఫైన్డ్ బై దేర్ విజన్స్, నాట్ బై దేర్ ఇంటెలిజెన్స్. ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ 2 great people ఫస్ట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు మై సబ్జెక్ట్. బిల్ గేట్స్ 10 years back, టెడ్ టాక్స్ అనే ప్లాట్ఫామ్. టెడ్ టాక్స్ అనే ప్లాట్ఫామ్ ఏంటంటే సిమిలర్ టు ప్రజ్ఞాభారతి, సచ్ అ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. Where people come and share ideas, share insights into the world, and kind of educate people on many different things. I hope one day Pragna Bharati would have TED Talks laga, PB Talks laga, chala famous avalan korukuntunnanu manaspurthiga, avutadani nammakam kuda undi. So TED Talks lo Bill Gates 10 years back, prapancham bayapadalsindi maro prapancha yuddhaniko lepothe anubambuko itlanti vaati kaadu, bayapadalsindi oka virus ani cheppadu. Andaru chala surprise ayyaru. వైరస్ కి భయపడాల్సింది ఏంది, ప్రపంచం వైరస్ చూసింది కదా అనుకున్నారు. హీ వాస్ వార్నింగ్ ఎంటైర్ వరల్డ్ దర్ ఇస్ నో కంట్రీ దట్ ఈస్ రెడీ ఫర్ అనదర్ వైరస్ బికాస్ ఆఫ్ ద గ్లోబలైజ్డ్ వరల్డ్, బికాస్ ఆఫ్ హౌ ఫాస్ట్ ద వరల్డ్ హ్యాస్ బికమ్. ద వరల్డ్ హ్యాస్ బికమ్ సో క్రేజీ బిజీ. వైరస్ వస్తే మాత్రం చాలా ఫాస్ట్ గా సోకిద్దని కూడా అన్నాడు. బట్ హీ ఆల్సో సెడ్ టైం ఉంది మనకి, మనం ఇఫ్ వి ఇన్వెస్ట్ ఎనఫ్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ సెక్యూరింగ్ సమ్ మెజర్స్ అగేన్స్ట్ దీస్ వైరసెస్ పాండమిక్స్, we can probably control it annadu. Chaala mandi maybe situationally they didn't connect to it. Now if you look at the video, I strongly encourage you to go to YouTube and search Bill Gates pandemic video. You'll see that video, you'll meet chaala surprise avutaru. Tanna contents ipudu jarugutunna parinamalu almost 1 to 1 copy laga unnai. The next visionary is Obama kuda second term lo during swine flu, when he was addressing one of the meetings, he said we have to be ready for one more pandemic in another 5 years annadu. Coincidentally thanu cheppina exactly 5 years ki coronavirus, novel coronavirus start ayindi. So definitely science vastu unde, but people with their busy schedules or whatever, you know, didn't really feel it that needed or that essential. So coming to the American update, mi andariki telusu current prapanchamlo 34 lakhs cases unnai as of now, అండ్ పెరుగుతున్నాయి డే బై డే. అండ్ ఆల్మోస్ట్ 2,40,000 మంది మరణించడం జరిగింది. అండ్ 34 లక్షల కేసుల్లో అమెరికా ఇస్ 1/3 ఆఫ్ దోస్ కేసెస్. 11.5 లక్షల కేసులు అమెరికాలోనే ఉన్నాయి. 11.5 లక్షల కేసులు ఇస్ అన్బిలీవబుల్లీ హై. అండ్ ఐల్ టెల్ యూ వాట్ ఈస్ 11.5 లక్షల కేసులు అవ్వడం వల్ల ఏం జరుగుతుందో మీకు చెప్తాను. దాని తర్వాత డెత్స్ వచ్చేసి 66,000. దీంట్లో కూడా ఆల్మోస్ట్ 1/3, 1/4 డెత్స్ ఆఫ్ వరల్డ్ డెత్స్ ఆర్ ఫ్రమ్ అమెరికా. So before I get into the reasons why
ఎందుకు ఇన్ని కేసులు ఉన్నాయి, ఎందుకు గవర్నమెంట్ అనుకున్నంత ఫాస్ట్ కంట్రోల్ చేయలేకపోతానే ముందు ఐ వాంట్ టాక్ అబౌట్ మోర్టాలిటీ రేషియో. మోర్టాలిటీ రేషియో అంటే ప్రతి 100 మందిలో ఎంతమంది చనిపోతున్నారని. యుఎస్ లో నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ యూరోప్, యుఎస్ లో మోర్టాలిటీ రేట్ 6% ఉందండి, వెరాస్ యూరోప్ లో బెల్జియం 15% ఉంది, యూకే కూడా ఆల్మోస్ట్ 15% ఉంది, స్పెయిన్ ఇటలీ 13-14% ఉంది. సో ఇన్ఫాక్ట్ మీ అందరికి తెలుసు ఇటలీ వాజ్ ద ఫస్ట్ మేజర్ క్లస్టర్ అవుట్ సైడ్ ఆఫ్ చైనా. సో ఇటలీలో చనిపోయే పర్సన్ యావరేజ్ 76. సో ఈ కరోనా వైరస్ వచ్చి చనిపోతున్న యావరేజ్ ఏజ్ చూస్తే 76 యావరేజ్ ఏజ్. అంటే చాలా మటుకు ఇది ఓల్డర్ పీపుల్కి, ప్రీ ఎగ్జిస్టింగ్ ఓల్డ్ పీపుల్ చాలా మందికి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉంటాయి, డయాబెటీస్, షుగర్, ఇట్లాంటివి, ఆస్థమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్, న్యూమోనియా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లాంటి పేషెంట్స్ చాలా మంది సఫర్ అవుతున్నారు. వాళ్ళ యావరేజ్ ఏజ్ వచ్చి 76. ఇంకొకటి ఏంటంటే దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోకపోవడం. సో చైనా కూడా when it started in back in November, vallu konni months dini gopyanga unchinaru. They didn't want to spread it outside the world and damage their reputation and economy. So for whatever reason, there was a secrecy that was maintained. Dani valla no other country could identify what the hell is going on. So in fact, Italy lo konda leaders China ni call out chesaru. Call out chesi China cheppatledu, China itla chestundi anapudu Italy lo politics play chesi చైనీస్ ఎందుకు అట్లా అనడము, హగ్ ఏ చైనీస్, అంటే చైనీస్ ఒక చైనా వాడు కనిపిస్తే హగ్ చేసుకోండి, అందరము యూనో గ్లోబల్ పీస్, వరల్డ్ పీస్ అని అనడం జరిగింది. మళ్ళీ మీకు తెలుసు చైనాకి యూరోప్కి సిల్క్ రోడ్ అనే ఒక రోడ్ ఉంటుంది ఫర్ దర్ బిజినెస్, అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ చైనా. సో ఇటలీ గవర్నమెంట్ చాలా మంది లీడర్స్ చైనీస్ ని అట్లా అనడం కరెక్ట్ కాదు, చైనీస్ మీద అటాక్ జరుగుతున్నాయి. సో హగ్ ఏ చైనీస్ వాళ్ళు కనిపిస్తే హగ్ చేసుకోండి అనే ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసింది టు ప్రమోట్ ద పీస్ అండ్ హార్మోనీ. సో చైనా టౌన్స్ లోకి వెళ్ళి చైనీస్ హగ్ చేసుకోవడం వల్ల ఇది కొంచెం పీపుల్ కమింగ్ ఫ్రమ్ వుహాన్, యువర్ హగింగ్ దెమ్, బీయింగ్ వెరీ క్లోజ్ దెమ్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఇటలీ. అండ్ ఆల్సో ద టూరిజం, ఇటలీ ఇస్ ద టూరిస్ట్ హబ్ ఇన్ యూరప్. సో యా, సో దాట్ ఈస్ ద మోర్టాలిటీ రేట్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. అండ్ యుఎస్ లో ఇఫ్ యూ లుక్ అట్ యుఎస్, 1/3 ఆఫ్ యుఎస్ కేసెస్, 11.5 లక్ష కేసుల్లో న్యూయార్క్, న్యూజెర్సీ కాంట్రిబ్యూట్స్ టు 1/3 ఆఫ్ ద కేసెస్. వాటిలో 3.5 లక్ష కేసులు ఆ పర్టికులర్ స్టేట్స్ లో ఉన్నాయి. బికాస్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ కేసెస్ ఇస్ ఆల్మోస్ట్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ దో సిటీస్ హ్యావ్. న్యూయార్క్ లో 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అండ్ న్యూయార్క్ ఇస్ అ ఫైనాన్షియల్ హ్యాబ్, ఎవ్రీబడి ట్రావెల్స్ త్రూ న్యూయార్క్. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై ఇట్స్ సో డెన్స్లీ పాపులేటెడ్ స్టేట్ అండ్ సిటీ. అండ్ నేనుండే స్టేట్ వచ్చేసి ఒహాయో, మా దగ్గర ఆల్మోస్ట్ 20,000 కేసెస్ ఉన్నాయి, మా పాపులేషన్ వచ్చేసి 1 crore. ఒహాయో గవర్నర్ ఇస్ ప్రాబ్లీ the one of the best governors on how he is handling this crisis. Chala baa handle chestunadu, chala proactive ga reach out ayi munde lockdown chesi chala melimelliga em open cheyalo strategically open chestunaru. So Ohio is definitely standing out in total America. I just wanted to talk about the timeline. Idi eppudu November lo December lo teevra chala teevranga unde China lo, adi melliga అరౌండ్ డిసెంబర్లో చైనా వుహాన్ రోడ్స్ అని క్లోజ్ చేయడం జరిగింది, రైల్వేస్ అని క్లోజ్ చేయడం జరిగింది. బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ వుహాన్ డిడ్ నాట్ క్లోజ్ ఇస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వాళ్ళు రోడ్స్ క్లోజ్ చేసి, రైల్వేస్ క్లోజ్ చేసి, ఇన్ అండ్ అవుట్ ఆఫ్ చైనా మిగతా సిటీస్కి ట్రాఫిక్ అంతా బ్లాక్ చేసి ఎయిర్పోర్ట్ మాత్రం ఓపెన్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడం వల్ల దేర్ ఆర్ సమ్ ప్యాసింజర్స్ హూ వెంట్ టు సౌత్ కొరియా, హూ వెంట్ టు అమెరికా. సో అట్లా ద ఫస్ట్ నోన్ కేస్ ఈస్ అరౌండ్ జాన్ 20th ఇన్ సౌత్ కొరియా. నెక్స్ట్ డే అమెరికా జాన్ 21st. సౌత్ కొరియాకి యుఎస్కి తేడా అంటే, సౌత్ కొరియా ఫస్ట్ కేసు వచ్చిన వెంటనే నెక్స్ట్ 2 డేస్ లో దే హ్యాడ్ ఎ కోర్ కమిటీ, దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ క్రియేటింగ్ మోర్ టెస్ట్ అండ్ దే వర్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్ లైక్ నో బాడీ. మీరు సౌత్ కొరియా కర్వ్ చూస్తుంటే ఎప్పుడో ఫ్లాట్ అయిపోయింది అది, అండ్ కేసు ఆర్ నాట్ గ్రోయింగ్ సో బ్యాడ్, డైలీ ఒక కేసు లేకపోతే 0 కేసు లాగా గ్రో అవుతుంది సౌత్ కొరియా. సో దే వర్ ఏబుల్ టు యాక్ట్ ఫాస్ట్, దే వర్ ఏబుల్ టు క్రియేట్ మోర్ టెస్ట్, దే వర్ ఏబుల్ టు కాంటాక్ట్ ట్రేస్, దే వర్ ఏబుల్ టు క్వారంటైన్ పీపుల్. So they did a phenomenal job, South Korea. On the other hand, USA ki emaindante, USA January 21st vachin tarvata USA deployed a strategy called wait and watch. Asalu idu endo chuddam. In fact, we were all surprised. Usually general thinking entante USA will definitely handle it, it's one of the most developed country, in fact the world leader. So USA will definitely handle it ane oka borosala mem kuda unde. So we were really really surprised how things went south from that. So USA lo first case vachinappudu the reaction was we have it under control, oka case manage chestam annaru.
సో అది ఇంతింతే ఒకటింతే అన్నట్టు ఇప్పుడు 11.5 lakh కూర్చుంది. సో ఐ వాంటెడ్ టు గివ్ యూ సమ్ ఆఫ్ ద రీజన్స్ వై ద కేసెస్ హావ్ బీన్ ఇన్ లాక్స్ అండ్ లాక్స్ నౌ అండ్ ఇట్స్ గోనా గ్రో లిటిల్ బిట్ హైయర్ టు. సో నెంబర్ ఆఫ్ రీజన్స్ కర్నూలు చావుకు 1.25 lakh కారణాలు అన్నట్టు దర్ ఆర్ లైక్ 6 or 7 రీజన్స్ మెయిన్లీ వై ద కేసెస్ ఆర్ గ్రోయింగ్ హైయర్ అండ్ హైయర్. ఒకటి, దిస్ ఇస్ ఎలక్షన్ ఇయర్. అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగే ఇయర్ ఇది. 2020 దెర్ ఇస్ గోన్ బి అ కాంటెస్ట్ బిట్వీన్ అగైన్ రిపబ్లికన్ పార్టీ, ట్రంప్ పార్టీ అండ్ డెమోక్రటిక్ పార్టీ. మీకు గుర్తుండాలంటే హిల్లరీ క్లింటన్ పార్టీ, ఇప్పుడు జో బైడెన్ అని ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు. బట్ దోస్ ఆర్ ద 2 పార్టీస్ దట్ ఆర్ స్ట్రగ్లింగ్ టు ఫైట్ ఇన్ దిస్ ఎలక్షన్స్. సో ఈ ప్రాసెస్లో యూ కెన్ ఇమాజిన్ ఏ ఇంకమెంట్ ప్రెసిడెంట్ హూ ఇస్ రన్నింగ్ ఫర్ రీఎలక్షన్ విల్ నాట్ వాంట్ టు క్లోజ్ హిస్ ఎకానమీ. ఒకవేళ 1-2 కేసు వచ్చినా కానీ ద జనరల్ టెండెన్సీ ఇస్ టు నాట్ టు క్లోజ్ ఎవ్రీథింగ్. దే వాంటెడ్ టు వెయిట్ అండ్ వాచ్, దే వాంటెడ్ టు సీ ఇట్ గోస్ ఇట్ ఇఫ్ ఇట్ గోస్ అవే న్యాచురల్లీ. అన్ని బంద్ చేసి కూర్చుంటే ఎకానమీ దెబ్బతింటుంది, అన్ఎంప్లాయ్మెంట్ వస్తుందని. సో దే కైండ్ ఆఫ్ వాంటెడ్ టు సీ వెయిట్ అండ్ వాచ్. ఆన్ ద అదర్ హ్యాండ్ డెమోక్రాట్స్ కావాలని దీన్ని యూనో క్లోజ్ చేయాలి, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది చైనాలో, ఇటలీలో అని వాళ్ళు ఇంకో విధంగా ప్రెషర్ పెట్టినారు. సో ఈ 2 స్ట్రాటజీస్ వల్ల సేమ్ ఇదే టైంలో క్యాంపెయిన్ చేయడము, ట్రంప్ వెళ్ళి యూనో డిఫరెంట్ స్టేట్స్ లో క్యాంపెయిన్ చేయడము, ఈ డెమోక్రాట్స్ వెళ్ళి యూనో ట్రంప్ ని యూనో ఎకనామీ గురించి క్రిటిసైజ్ చేయడము, ఇవి చేయడం వల్ల కొంచెం డిలే అయిపోయింది రియాక్షన్ టైం కూడా. ఇంకోటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ చైనా. చైనా లైక్ ఐ సెడ్ ఇట్స్ ప్రాబ్లీ నాట్ అన్ అమెరికన్ ఫాల్ట్. చైనా చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేసింది. వాళ్ళు ఏం జరుగుతుందో అనేది కూడా WHOకి ఎప్పుడు చెప్పారో కూడా తెలియదు. WHO మాత్రం అరౌండ్ జనవరి టైంలో దే మేడ్ ఇట్ అస్ అన్ ఎమర్జెన్సీ, బట్ అంటిల్ దెన్ ఇట్ కెప్ట్ ఎవ్రీథింగ్ సీక్రెట్. సో USA couldn't get much information from China as well regarding the qualities of this particular novel coronavirus. The third important thing, which is the most important thing, which I personally feel, lack of clarity on masks. విచిత్రం ఏంటంటే ఈ వైరస్ 100s లో ఉన్నప్పుడు March 1st week, 2nd week లో గవర్నమెంట్ ఏం చేసిందంటే CDC అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది అమెరికాలో, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అని. సో వాళ్ళు ఏమన్నారంటే మాస్క్ అనేవి అంత ఎఫెక్టివ్ కాదేమో, ఇన్ఫ్యాక్ట్ మాస్క్ పెట్టుకుంటే మీకు రివర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఒక గైడ్ లైన్ రిలీజ్ చేసినారు. ఎవ్రీబడి వాజ్ సర్ప్రైజ్డ్. మాస్క్ పెట్టుకునే వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకోవడం బంద్ చేసినారు, బికాస్ ఆఫ్ మాస్క్ పెట్టుకుంటే రివర్స్ ప్రాబ్లమ్స్ వస్తే మాస్క్ పెట్టుకునే లాభము, అండ్ మాస్క్ పెట్టుకోకుండానే 2-3 weeks జనాలు తిరిగినారు March 1st, 2-3 weeks లో. సో దట్ ఈస్ అనదర్ రీజన్ వై ఐ ఫీల్ లైక్ నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ మోర్ లైక్ వాట్ యూ సీన్ టుడే. అనదర్ వన్ ఈస్ విచ్ ఇస్ అ గుడ్ రీజన్, మోర్ టెస్టింగ్. USA డిడ్ మోర్ టెస్ట్ దెన్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. USA డిడ్ క్లోజ్ టు 70 lakh టెస్ట్, 70 lakh టెస్ట్ చేసింది USA సో ఫార్ కరోనా వైరస్ టెస్టింగ్. ఐ థింక్ ఇండియా క్లోజ్ టు 10 lakh టెస్ట్ చేసింది. సో విచ్ ఇస్ అ గుడ్ థింగ్, ఎక్కువ టెస్ట్ చేస్తే తొందర బయటపడుతుంది, తొందర క్వారంటైన్ చేయొచ్చు, తొందర క్యూర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఎక్కువ టెస్టింగ్ వల్ల. సో దట్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఎక్కువ టెస్టింగ్ అనేది. ఇంకోటి రిలాక్స్ లాక్డౌన్స్. సో కంట్రీస్ లైక్ చైనా అండ్ ఇండియా కెన్ అఫోర్డ్ డ్రకోనియన్ మెజర్స్. ఇండియాలో చాలా స్ట్రిక్ట్ గా, చాలా సివియర్ గా చాలా మంది ప్రేజ్ చేస్తున్నారు ఇండియాని, ద వే ఇండియా డిడ్ లాక్డౌన్. బట్ అంత డ్రకోనియన్ మెజర్స్ యుఎస్ లో పెట్టలేము. సో USA ఇస్ బిల్ట్ అప్ ఆన్ క్యాపిటలిజం అండ్ లిబర్టీ. యూ కెనాట్ హ్యావ్ పీపుల్ blocking, you cannot have police blocking people on the roads, giving them fines and everything. Adi US lo possible gaadu. So dani valla maaku even the orders unde intlo undali, shelter at home ani, but still I was able to go out, I was able to purchase groceries. So in fact there are some people who don't believe in all of this. Vallilli baita aadukodamu, golf aadadamu, itlaani kuda chestunaru. So that is one of the reasons. And the last one is because of like I said elections here avadam valla there are some people who are protesting it outside. Endukanni ban chestunnaru meeru avasarama ban cheyadamu, memu years kashtapadi business lu pettukoni open chesi meeru business alli moosemante ma potta kodutunnaru, memu em cheyali, asalu meedi over action chestunnaru, idantha over avasaram ledhu ani road meediki velli protest kuda cheyadam jarigindi. Dani valla protest cheste every time 200-300 protest cheyadam valla inkoncham adi ekko crisis ki daari teesindi. So these are some of the reasons why there are more cases in America compared to India or any other countries out there. So what is the impact? Asal em jarigindi deen valla? So you can imagine, definitely in the crisis jarugutunte America is a capitalistic country. So they run 99% of the economy is based on the businesses. So once you close down the businesses, people andaru jobless aipotharu. So 70% of American workforce belongs to retail. 70%
of the workforce. So ippudu chaala mandi andro jobless ayipoyinaru. The unemployment is now 20%. Unemployment in America is 20%. It used to be under 3%. Okay, 2 months back, it used to be under 3%. Just 2 months lo 20% ayindi. 20% ante prati 5 Americans job ledu ippudu. So idi enta daranam ante మీ అందరికి తెలుసు 2008 లో రెసిషన్ వచ్చింది. రెసిషన్ అంటే ఫైనాన్షియల్ అడ్వర్సిటీ దట్ లాస్ట్ ఫర్ 12 to 18 months. అక్కడ మీకు సెవెరల్ ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, జాబ్స్ పోవడం కానీ, కైండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కానీ ఒక బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దోస్ రెసిషన్. దేర్స్ ఆల్సో అనదర్ టర్మ్ కాల్డ్ డిప్రెషన్. సో అమెరికా వెంట్ త్రూ ఎ గ్రేట్ డిప్రెషన్ బిట్వీన్ 1920 and 1930. గ్రేట్ డిప్రెషన్ అంటే ఏంటంటే, if a recession longs for multiple years, like more than 5 years, 10 years, and products get deflated, abject poverty, no jobs, then it depression antaru. Great depression lo American unemployment was 23%. People 20%, very close to great depression unemployment lo unnamo. But good thing about this novel coronavirus is once people have vaccines, once people have some kind of a therapy, economy will climb back up again. It's not as bad as naturally self-induced depression, recession kaadu. So which is definitely crisis now. So basically 3 crores of people jobs jobless now. 3 crores of people usually under 30 lakhs undali jobless, ippudu 3 crores of people jobs levu ikkada. So inka basically basic commodities em jarigindi ikkada. So memu ee lockdown announce chesinaaka శానిటైజ్ కొందామని బయటికి వెళ్తే, లేకపోతే మాస్క్ కొందామని బయటికి వెళ్తే, శానిటైజర్స్ లేవు, మాస్క్ లేవు, బేసిక్ టిష్యూ పేపర్ కూడా ఇక్కడ బాత్రూమ్ టిష్యూస్ వాడతారు, బేసిక్ టిష్యూస్ పేపర్స్ కూడా లేవు ఇక్కడ. ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ రైట్. అండ్ ద ఓన్లీ థింగ్ దట్ ఇంక్రీస్డ్ ఈస్ గన్ సేల్స్. ఈ పిస్తోల్స్, గన్ సేల్స్, షాప్స్ మీద లైన్స్ మాత్రం కిలోమీటర్ లైన్స్ ఓపెన్ చేసి ఆ లైన్స్ మాత్రము గన్స్ మాత్రం కొనడం జరిగింది. జస్ట్ టు బి ష్యూర్ ఒకవేళ డిప్రెషన్ లోకి వెళ్తే జనాలు జాబ్స్ ఉండవు, అన్నం కోసం మేబీ యూనో దోచుకుంటారేమో అని ఒక భయాందోళనలో జనాలు గన్స్ కూడా కొనడం జరిగింది. ఇంకా మెయిన్లీ ఎఫెక్ట్ అయిన ఇండస్ట్రీస్ ఇక్కడ టూరిజం ఆబ్వియస్లీ. సో నయాగరా ఇస్ క్లోజ్డ్, గ్రాండ్ కెనియన్ ఇస్ క్లోజ్డ్, లాస్ వేగస్ ద బిగ్గెస్ట్ మనీ మేకర్ ఫర్ అమెరికా ఇట్ ఈస్ క్లోజ్డ్, ఆల్ ద హోటల్స్ ఆర్ క్లోజ్డ్, ఎంటర్టైన్మెంట్ ఆల్ మూవీ థియేటర్స్ ఆల్ కాన్సర్ట్స్ ఆల్ పబ్లిక్ ఈవెంట్స్ ఆర్ క్లోజ్డ్, రీటైల్ సెక్టర్స్ ఎవ్రీ షాప్ ఇస్ క్లోజ్డ్ నౌ. These are the very heavily affected industries in America. So medium impact IT companies ki, IT companies of medium impact, in fact IT companies kon IT companies ki demand perigindi, Amazon laanti companies ki. So they are hiring more people. Amazon kottaga laksha mandini hire chestundi process lo kuda. So IT is definitely I would say blooming in this economy, even though it sounds little counterclockwise. So these are some of the ivanni parinamalu ee jarigina పరిస్థితుల పరిణామాలు, ఈ అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఈ టోటల్ ఎఫెక్టింగ్ ద ఇండస్ట్రీస్ కానివ్వండి, సో టోటల్ బేసిక్ పర్చేస్ కమోడిటీస్ కూడా దొరకకపోవడం కానీ అనండి, దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద బేసిక్ నెట్ ఇంపాక్ట్స్ ఆఫ్ దిస్ క్రైసిస్. సో వాట్ ఈస్ యాక్షన్ ప్లాన్, అమెరికా ఏం చేస్తుంది? సో మీ అందరూ తెలుసు, అమెరికా విత్ ఆల్ ద టెక్నాలజీ దే హ్యావ్, విత్ ఆల్ ద వర్క్ ఫోర్స్ దే హ్యావ్, దే షుడ్ డూ సంథింగ్ వెరీ బిగ్ రైట్. ఎస్, దే ఆర్ one of the best plans, recovery plans just in America. So first they did something called coronavirus task force, and a task force established in the under the leadership of Vice President Mike. So and this is also co-led by Dr. Briggs and Dr. Fauci. These doctors veellidder enta famous ante, these two doctors served multiple presidents. Dr. Briggs AIDS response coordinate chesindi 20-30 years back. Dr. Fauci served under 6 different presidents, advising on different viral diseases, infection diseases. So under the leadership of such a big team, they formed this task force, and they're trying to mitigate this crisis. So first of all, em chesinarante, emergency, national emergency declare chesinaru. National emergency declare chesi, Defense Production Act an oka act untundi. A Defense Production Act entante, you can call up some companies and ask them to make whatever the basic commodities that you need in this crisis. For example, PPE gaani, personal protection equipment gaani, and ante masks gaani, lepta swabs gaani, itlaanti anni China meeda depend avustundi intaku mundu. In fact, indu nenu cheppinattu Amazon lo kelli nenu mask undamani chusanu, asalu em levu, ekkada em levu, everything has to come from China, and America closed borders with China like 1.5 months ago.
సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ చైనా. సో గవర్నమెంట్ ఇమీడియట్ గా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ఈ డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ ఇన్వోక్ చేసి కంపెనీస్ పిలిచి నాకు అర్జెంట్ గా ఐటమ్స్ కావాలని చెప్పింది. సో దే ఆర్ కైండ్ ఆఫ్ మేకింగ్ దోస్ థింగ్స్. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు దే క్రియేటెడ్ మోర్ టెస్ట్. సో దే క్రియేటెడ్ మోర్ టెస్ట్ దెన్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. 70 lakh టెస్ట్ దాకా ఆల్రెడీ చేసేసినారు. ద గోల్ ఇస్ టు మేక్ 5 million టెస్ట్ ఎవ్రీ డే, విచ్ ఇస్ వెరీ హార్డ్, బట్ దే ఆర్ ట్రైంగ్ టు టార్గెట్ దాట్. అండ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ దే డిడ్, విచ్ ఇస్ హెల్పింగ్ ఎవ్రీబడి. సో ఆబ్వియస్లీ ఇంతమందికి జాబ్ లేకపోతే డే టు డే ఎట్లా గడవాలి, వాళ్ళు ఎట్లా నిత్యావసర వస్తువులు ఎట్లా కొనుక్కోవాలని ఒక క్వశ్చన్ ఉండుండొచ్చు మీ అందరికీ. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫైనాన్షియల్ స్టిమ్యులస్ బిల్ అని ఒక బిల్ పాస్ చేసింది. దానివల్ల ఏంటంటే ఒక్కొక్క అమెరికన్కి $1,200, ఒకవేళ వాళ్ళ జీతం 75K కంటే తక్కువ ఉంటే వాళ్ళ పాకెట్లో వాళ్ళ బ్యాంకులో చేసింది $1,200. ఫ్యామిలీకి అయితే $3,400, ఒకవేళ ఫ్యామిలీ ఆఫ్ 4 అయితే 3,400, ఆల్మోస్ట్ 2 lakh rupees. ఒకవేళ ఫ్యామిలీ ఆఫ్ ఒక సింగిల్ ఇండివిజువల్ పర్సన్ అయితే 1 lakh rupees వాళ్ళ బ్యాంకులో వేసింది. సో దట్ దే కెన్ గో డూ ద బేసిక్ గ్రాసరీ పర్చేస్ అండ్ లీవ్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ దిస్ క్రైసిస్. అదొక బిల్ పాస్ చేసింది, విచ్ ఇస్ ఎ హ్యూజ్ హిట్. అది అందరికి డబ్బులు వచ్చినాయి, ఎవ్రీబడి వాజ్ ఏబుల్ టు సర్వైవ్ నౌ. ద అదర్ థింగ్ విచ్ దే డిడ్ ఇస్ బికాస్ ఆఫ్ సెవెరల్ బిజినెస్ క్లోజర్స్. మరి బిజినెస్ కూడా నడవాలి కదా, ఇప్పుడు బిజినెస్ కూడా బిజినెస్లకు ఏం చేయకపోతే దెల్ కంప్లీట్లీ ఫైర్ ఎవ్రీబడి. ద క్రైసిస్, ద అన్ఎంప్లాయ్మెంట్ కెన్ బి లైక్ 30-40%. సో అప్పుడు ఈ స్మాల్ బిజినెసెస్ కోసం PPP పేమెంట్ పేచెక్ ప్రొటెక్షన్ ప్లాన్ అని ఒక బిల్ పాస్ చేసింది. ఈ PPP బిల్లో ఏంటంటే ఎంప్లాయర్స్ కెన్ గెట్ అ లోన్, ఫర్గివబుల్ లోన్, మళ్ళీ కట్టనవసరం లేదు. ఒక 8 weeks వరకు, 8 weeks సరిపడే అంత 8 weeks మీ ఎంప్లాయీస్ కి జీతం ఇచ్చేలాగా లోన్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఫర్గివబుల్ లోన్ కంప్లీట్లీ. సో ఆ లోన్ తో పాటు ఒకవేళ ఇఫ్ యు ఆర్ రెంటింగ్ యువర్ బిజినెస్, రెంట్ కట్టుకోవడం కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ వాటర్ బిల్ కానీ కొంచెం డబ్బులు ఇచ్చింది అన్నట్టు, ఇట్లా బిజినెసెస్ కాపాడుకోవడానికి ఈ క్రైసిస్ లో. సో టోటల్ గా సో ఫార్ అమెరికా $4 trillion ఖర్చు పెట్టింది. 4 trillion అంటే ఇట్స్ అ వెరీ బిగ్ నెంబర్. టు గివ్ ఎ పర్స్పెక్టివ్ ఐ టెల్ యూ వాట్ 4 trillion ఇస్. 4 trillion ఏంటంటే ఒక్కొక్క తెలంగాణ సిటిజన్ కి ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క 1 crore rupees ఇచ్చినట్టు. మన తెలంగాణలో 3.5 crore ఉంటే ఒక్కొక్క పర్సన్ కి 1 crore rupees ఇస్తే ఎట్లా ఉంటుందో అంత అమౌంట్ ఖర్చు పెట్టింది సో ఫార్ కరోనా వైరస్ రికవరీ మీద కానీ దాని మీద కానీ. సో టోటల్ యావరేజ్ అమెరికన్ కి $10,000 స్పెండ్ చేసింది అమెరికా సో ఫార్ ఈ కరోనా వైరస్ ప్రొటెక్షన్ కోసం. అమెరికా ఇస్ రిచ్ కంట్రీ, ఇట్ కెన్ అఫోర్డ్ ఇట్. ద అదర్ థింగ్, రైట్, ద అదర్ థింగ్ వాట్ ఇట్ డిడ్ ఇస్ ఇట్ ఇమీడియట్లీ కట్ ఫండింగ్ టు WHO. WHO ఫండింగ్ కట్ చేసింది. అమెరికా బిలీవ్స్ ద WHO ఇస్ కొల్యూడింగ్ విత్ చైనా, ఇట్ ఈస్ నాట్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ షుడ్. చైనాని ప్రొటెక్ట్ చేస్తుంది అనే ఒక రీజన్స్ తోని WHOకి ఫండింగ్ కూడా కట్ చేసేసింది. సో వన్ ఫేమస్ సేయింగ్ ట్రంప్ ఆల్వేస్ సేస్ ఇస్ ప్రివెన్షన్ అండ్ క్యూర్ కెనాట్ బి వర్స్ దెన్ డిసీజ్. మనం తీసుకునే ప్రివెన్షన్ చర్యలు కానీ మన క్యూర్ చర్య కానీ డిసీజ్ కన్నా దారుణంగా ఉండకూడదు. మనము డిసీజ్ వచ్చిందని అన్ని బంద్ చేసుకొని కూర్చుంటే జనాలకు జాబులు పోయి పైసలు లేక ఫుడ్ లేక డిప్రెషన్లో సూసైడ్ కూడా చేసుకుంటారు. దట్ ఈస్ అ బిగ్గర్ ప్రాబ్లమ్ దెన్ దిస్ కరెంట్ వైరస్ ప్రాబ్లమ్, విచ్ ద మోర్టాలిటీ రేషియో ఇస్ క్లోజ్ టు 6%. సో ట్రంప్ ఆల్వేస్ బిలీవ్స్ దట్ వీ హ్యావ్ టు రీఓపెన్ వెరీ సూన్. ఈస్ వెరీ ఈగర్ టు రీఓపెన్ ద మార్కెట్స్ అండ్ రీఓపెన్ ద ఎకానమీ. సో ఇట్స్ ఇస్ ఫేమస్ సేయింగ్ ప్రివెన్షన్ కెనాట్ బి వర్స్ దెన్ ద డిసీజ్. దట్ ఈస్ ఇస్ స్ట్రాటజీ, దట్ ఈస్ గవర్నమెంట్ స్ట్రాటజీ. ఐ వాంటెడ్ టు, సో దిస్ ఇస్ బేసిక్ యాక్షన్ ప్లాన్ అండి. నౌ ఐ వాంట్ టాక్ అబౌట్ థెరపీస్, వాట్ మెడికల్లీ వాట్ ఈస్ అమెరికా డూయింగ్ టు కౌంటర్ దిస్. సో యు ఆల్ నో ద వెరీ ఫేమస్ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఫ్రమ్ ట్విట్టర్ ఎక్స్చేంజెస్ బిట్వీన్ అమెరికన్ ప్రెసిడెంట్ అండ్ మోడీ. సో ట్రంప్ రిక్వెస్ట్ చేసినాడు, ఇండియా కెన్ యూ ప్లీజ్ ప్రొడ్యూస్ మోర్ ఆఫ్ హైడ్రాక్సిక్లోరోక్విన్. హైడ్రాక్సిక్లోరోక్విన్ అంటే మనం మల్టీటెక్ తీసుకునే మందు అది. సో అది కొన్ని క్లినికల్ ట్రయల్స్ లో పాజిటివ్ రిజల్ట్స్ చూపించిందని దాన్ని కూడా కొందరు డాక్టర్స్ ఇక్కడ ప్రొఫిలాక్సిస్ లాగా వాడుతున్నారు. ప్రొఫిలాక్సిస్ అంటే జబ్బు రాకుండా ముందే వేసుకోవడం మందులాగా అది. సో అది కూడా కొన్ని క్లినికల్ ట్రయల్స్ లో చేస్తున్నారు. సౌత్ డకోటా అనే ఒక స్టేట్ ఉంటుంది అమెరికాలో. సౌత్ డకోటా అనే స్టేట్ లో దట్ స్టేట్ మ్యాండేటెడ్ ఆల్ ద క్లినిక్స్ టు రన్ హైడ్రాక్సిక్లోరిక్విన్ అస్ ఇట్స్ క్లినికల్ ట్రయల్. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద థెరపీ, హైడ్రాక్సిక్లోరిక్విన్. ఇంకొక థెరపీ అంటే మందు బేసికల్లీ. ఇంకొక మందు విచ్ ఈస్ వెరీ వెరీ ప్రామిసింగ్, రెమ్డెసివిర్. సో డాక్టర్ ఫౌచి ఈజ్ నోన్ ఫర్ హిస్ ఫ్యూ వర్డ్స్ అనే ఏది ఎప్పుడు ఎక్కడ రికమెండ్ చేయడు. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ హైడ్రాక్సిక్లోరిక్విన్ రికమెండ్ చేసినప్పుడు కూడా డాక్టర్ ఫౌచి సెడ్ ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్, బట్ దేర్ ఆర్ సమ్ సైన్స్ దట్ ఇట్స్ వర్కింగ్, బట్ వీ హ్యావ్ టు స్టిల్ వెయిట్ అండ్ వాచ్ అన్నాడు. కానీ రెమ్డెసివిర్ మాత్రము హీ వాజ్ వెరీ పాజిటివ్.
సో రెమ్డెసివిర్ మందు క్లినికల్ ట్రయల్స్ లో ఏం చూపిస్తుంది అంటే ఒక యావరేజ్ కరోనా పేషెంట్ 14 డేస్ రికవరీ టైం తీసుకుంటే రెమ్డెసివిర్ తోని 9 డేస్ 10 డేస్ లో రికవర్ అవుతున్నాడు అని చూపిస్తుంది. సో రెమ్డెసివిర్ ని ఎఫ్డీ అప్రూవ్ చేసింది ఇక్కడ. ఎఫ్డీ అంటే డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ ఆఫ్ అమెరికా. సో వాళ్ళు అప్రూవ్ చేసేసినారు. సో నౌ డాక్టర్స్ కెన్ సబ్స్క్రైబ్ రెమ్డెసివిర్ టు దేర్ పేషెంట్స్. అండ్ అండర్ డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ ట్రంప్ ఏం చేసినాడంటే ఈ రెమ్డెసివిర్ ని ప్రొడ్యూస్ చేయడానికి గిలియడ్ అనే కంపెనీని పిలిచి గైస్ ఈ మందు కొంచెం పనిచేస్తున్నట్టుంది, ఈ మందు మనం ప్రొడ్యూస్ చేయాలని ఒక 1 మిలియన్ మందు 2 మిలియన్ మందు ప్రొడ్యూస్ చేయాలని ఒక ఆర్డర్ కూడా పాస్ చేయడం జరిగింది వెరీ రీసెంట్ యెస్టర్డే. సో ఇంకోటి ఏంటంటే అమెరికా ఇస్ వెరీ హోప్ఫుల్ దట్ దేర్ ఇస్ గోన్ బి ఎ వ్యాక్సిన్ బై జనవరి. జనవరి కల్లా వ్యాక్సిన్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. సో డాక్టర్ ఇన్ఫాక్ట్ డాక్టర్ ఫౌచి సెడ్ దాట్ దర్ ఆర్ 6 or 7 క్లినికల్ ట్రయల్స్ గోయింగ్ ఆన్ ఇన్ వ్యాక్సిన్స్ ఇన్ అమెరికా. జాన్సన్ అండ్ జాన్సన్, ఫిజర్, గిలియడ్ ఆర్ ద కంపెనీస్ that are running these vaccine trials. Already human trials start happening. Hopefully another 6 to 7 months from now, there should be a vaccine for this one. One interesting observation is that this remdesivir clinical trial run chesindi evaru kadu mana Indian doctor, Dr. Aruna Subramanyam ani. She ran the clinical trial on remdesivir. So that is definitely going to be a game changer if it works as it is showing in the labs and in the clinical trials. ఆల్టర్నేట్ స్ట్రాటజీస్ ఇంకేం చేస్తున్నారు బేసికలీ అమెరికాలో కానీ అరౌండ్ ద వరల్డ్ కానీ. సో అమెరికాలో లాస్ ఏంజలస్ అనే ఒక సిటీ ఉంటుంది. లాస్ ఏంజలస్ అనే సిటీలో ఒక యాంటీబాడీ టెస్ట్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. యాంటీబాడీ టెస్టింగ్ అంటే ఏంటంటే మీ బాడీలో ఆల్రెడీ వైరస్ ఉండేనా వచ్చిండేనా అని ఒక టెస్ట్ అన్నట్టు. అందులో ఒక పాకెట్ ఆఫ్ పాపులేషన్ ఒక 1000 మంది తీసుకొని ఆ శాంపుల్ టెస్ట్ చేసినారు. అందులో 5% మందికి ఈ వైరస్ ఉంది అని తేలింది. అంటే ఉంది మీనింగ్ ఏంటంటే జబ్బు ఉందని కాదు, ఆల్రెడీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ వచ్చిండే. బేసికల్ దే హ్యాడ్ దిస్ వైరస్ ఇన్ దర్ బాడీ. సో ఇఫ్ యూ ఎక్స్పాండ్ దట్ స్టాటిస్టిక్ టు బిగర్ నంబర్, 5% ఆఫ్ లాస్ ఏంజలస్ పాపులేషన్ ఈస్ క్లోజ్ టు 500,000. 500,000 మెంబర్స్ ఇది ఆల్రెడీ వచ్చిండాలి. కానీ రిపోర్ట్ అయిన కేసెస్ మాత్రం ఓన్లీ 6,000 ఇన్ లాస్ ఏంజలస్. చనిపోయింది మాత్రం ఓన్లీ 200 or 300 దేర్. సో ఇట్ కైండ్ ఆఫ్ గివ్స్ ఎ పర్స్పెక్టివ్ దీని తీవ్రత ఎంత అనేది. సో దే ఆర్ ఆల్సో డిబేటింగ్ దాట్ అసలు యాంటీబాడీ టెస్టింగ్ ఎంతవరకు నమ్మొచ్చు. సో దే ఆర్ స్టిల్ డిబేటింగ్ ఇట్. సో బట్ వన్స్ వీ రీఓపెన్ యాంటీబాడీ టెస్టింగ్ ఇస్ గన్ ప్లే బిగ్గర్ రోల్ ఇన్ ఐడెంటిఫైయింగ్ మనకు ఆల్రెడీ ఉండేనా లేదా అని. సో ద నెక్స్ట్ వన్ ఇస్ యూకే. ఐల్ గివ్ యూకే ఎగ్జాంపుల్. యూకే వెన్ ఇట్ హిట్ విత్ కరోనా వైరస్ 2 months ago, ఆల్మోస్ట్ లైక్ 90 days ago, నాట్ ఈవెన్ 2 months ago, యూకే ఏం చేసిందంటే లెట్ పీపుల్ ఎక్స్పోజ్ టు కరోనా వైరస్, హర్డ్ ఇమ్యూనిటీ అంటారు ఇంగ్లీష్ లో. హర్డ్ ఇమ్యూనిటీ ఏంటంటే జనాలు న్యాచురల్ గానే ఇమ్యూనిటీ తెచ్చుకొని మనం పెద్ద లాక్డౌన్ చేసి ఏం లేదు అని అమెరికా యూకే ఏం చేసిందంటే దే ఓపెన్ ద డోర్స్, లెట్ పీపుల్ డూ దేర్ థింగ్స్, దే లెట్ పీపుల్ కంటిన్యూ వాచ్ మూవీస్, గో టు స్పోర్ట్స్. నౌ ఇట్ ఈస్ సీయింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ఇట్ విచ్ ఇస్ వెరీ బ్యాడ్. ఆల్మోస్ట్ మోర్టాలిటీ రేట్ ఆఫ్ 15% ఉంది. ఈ హర్డ్ ఇమ్యూనిటీలో వన్ థింగ్ దే కుడ్ హావ్ డన్ ఇస్ దే కుడ్ హావ్ సెపరేటెడ్ ద ఓల్డర్ కమ్యూనిటీ అవుట్ అండ్ దే కుడ్ హావ్ కైండ్ ఆఫ్ క్వారంటైన్ దెమ్, బట్ దే కైండ్ ఆఫ్ ఓపెన్ ఇట్ ఎవ్రీబడీ. So Danimalla, UK is facing the problems now. So I want to give an example of Sweden. Sweden is an anomaly in Europe. Europe many countries lockdown chesinayi and they are seeing the, you know, the wrath of this coronavirus. But Sweden matramu definitely Sweden lo kuda paristhiti undi kani anta bad ledu even though the country is open. Sweden just left it to the people. People ki cheppesindi, guidelines ichindi, meeru coronavirus is not a good thing, you have to maintain the distance ani guidelines ichindi. Kani Sweden did not lock it down. Lockdown cheyaledu. But Sweden is doing much better than Italy, Spain and Belgium, their neighboring countries. So these are some of the alternate strategies different countries used. And so now I want to talk about consequences or ramifications on China. So America in allogist in China patla will a reaction enti, because obviously there are days where I felt so angry. Enno plans unde naaku ee year edo cheddam anukunnanu. But because of this, everything is kept on hold. So at the same time, every time I think about it, I get angry on China. China will end the control jailik peru, end the chappale danuka. Naake itlunte, government level wala ketlundare. So these are some of the things what they are doing. In fact, Trump, just 2 days back, he came out in the public and said, there's a good reason that this is produced in the lab versus naturally induced. Kondaradu the bats nunchi untunnaru, kondaremo lab lo produce avutundi untunnaru. I'll give you one interesting fact about Wuhan. Wuhan lo, there are 2 viral labs. Okati virology lab few kilometers from the wet market, inkokati
disease control lab, which is 300 yards from the wet market, literally across the road. Lab ikkada unte, across the road wet market undi. So akkada oka oka theory entante, ikkada research chese vallu gaani pan chese vallu gaani akku nunchi battery iskochi ikkada test chestunnaru. Because of lack of controls, virus might have accidentally slipped out of the lab and kondaru antunnaru. Kondaremo genuinely it came from the bat, it came from the, you know, animals antunnaru. But it is a big coincidence that a city like Wuhan had two labs which test the viruses and a wet market which is right across the Wuhan disease control lab. These are two big labs. In fact, ee labs ki America ne 5 years back funding ichindi $5 million. Anta pedda labs ivi. So if you can even watch it in the Google Maps after this. The lab is right across the Wuhan wet market. So Danivalla, president is very angry on them. So he already ordered manufacturing sector to, you know, come back to America if possible. Japan already ordered his manufacturing back ravalani. So also Australian home minister kuda, you know, he made some severe comments on China. So China did not manage it well ani. So China is definitely losing trust across the world. And American media kuda daily China na attack chestane undi. Definitely anta settle in tarvata we have to take some action on China. So we have to wait and see how world is going to react to China as well. And India is definitely going to be benefited in this whole idea of backing out from China. So I wanted to talk about oil as well. Ippudu oil paristhiti etlu undante ikkada oil paisalu ichi teeskomantaru oil. Inta mundu nenu paisalu ichi oil pooskal. Oil ante petrol, basically petrol diesel. So you know, usually mana 100 rupayalu ento undi kada ikkada ippudu reverse lo paisalu ichi babu ma oil iskara babu kali cheyandi ma tankulu. We have to annattu aa situation lo undi oil. నేను నా కార్ నడిపి ఆల్మోస్ట్ 1-2 months అవుతుంది. ఎవ్రీబడి ఇస్ నాట్ డ్రైవింగ్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. సో ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, ఆయిల్ స్టాకేజ్ అట్లే ఉంది. సో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కూడా కొంచెం ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళ మీద, ఎందుకంటే ఆయిల్ ఎవరు కొనట్లేదు ఇక్కడ నుంచి. సో వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. ఆయిల్ మీద కూడా కొంచెం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఇమిగ్రేషన్ ఇంపాక్ట్. అసలు ఇమిగ్రేషన్ ఎట్లా ఉంది ఇప్పుడు, ఎట్లా ఉండబోతుంది? So మీ అందరికి తెలుసు ట్రంప్ ఆల్రెడీ డిక్లేర్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ బ్యాన్ అంటున్నారు. ఇప్పుడు ఇమిగ్రేషన్ బ్యాన్ ఇంపాక్ట్స్ ఏంటంటే, టెక్నికల్లీ ఇండియన్స్ కి పెద్దగా ఇంపాక్ట్ ఏం లేదు. ద ఓన్లీ ఇంపాక్ట్ ఇస్ దే నాట్ గివింగ్ న్యూ గ్రీన్ కార్డ్స్ అండ్ దట్ టూ ఓన్లీ ఫర్ 60 డేస్. 60 డేస్ వరకు కొత్త గ్రీన్ కార్డ్స్ ఇస్తలేరు, అంతే. అది కూడా 60 డేస్ వరకు. సో ఇట్ ఈస్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ సమ్ మీడియా ఛానల్స్ ఆర్ షోయింగ్ దట్ యునో ఇండియన్స్ పరిస్థితి కథం లక్షల మంది అగమ్య గోచరంగా ఉంది పరిస్థితి. అదంతా ఏం లేదు, అందరు బాగానే ఉన్నారు ఇక్కడ. ఎవ్రీబడి ఈస్ ఓకే. డెఫినెట్లీ దెర్ ఆర్ సమ్ పీపుల్ హు ఆర్ ఎఫెక్టెడ్ అండ్ బట్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ ఇట్ వాస్ షోన్. సో డెఫినెట్లీ ఇమిగ్రేషన్ విషయంలో అంత పెద్దగా వరి అవ్వాల్సిన విషయం అయితే లేదు ఇప్పుడు. ఇంకోటి ఇమిగ్రేషన్లో ఇండియన్స్ వరి అవ్వాల్సిన పెద్ద అవసరం ఎందుకు లేదంటున్నంటే, అమెరికాలో 1 in 7 డాక్టర్స్ ఆర్ ఇండియన్స్. ప్రతి 7లో ఒక డాక్టర్ ఇండియన్. There are several doctors who are leading this fight against coronavirus in America. We're already WhatsApp lo konni videos chustuntaru. Several doctors, Indian doctors in America are getting standing ovation, is getting salutes from local police, local authorities. So Indians are leading the Indians are helping America in fight against coronavirus. And Indian associations kuda help chestunnayandi. Ee local nursing homes reach out anga gaani, లోకల్ డిసబిలిటీ సెంటర్స్ రీచ్ అవడం కానీ, మా కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ కూడా మొన్న జస్ట్ 2 డేస్ బ్యాక్ 100 మాస్క్ డొనేట్ చేసినాము లోకల్ డిసబిలిటీ సెంటర్కి వెళ్ళి. సో ఎవ్రీ అసోసియేషన్ ఈస్ హెల్పింగ్ ఇన్ సమ్ వే ఆర్ సమ్ ఫార్మ్. సో డెఫినెట్లీ ఇండియన్ అసోసియేషన్ ఆర్ ప్లేయింగ్ ఎ వెరీ గుడ్ రోల్ ఇన్ మిటిగేటింగ్ ద కరెంట్ సర్కమ్స్టాన్స్. సో దట్స్ ఓవరాల్ ఇమిగ్రేషన్ ఇంపాక్ట్. అండ్ ఓవరాల్ ఇమిగ్రేషన్ డెఫినెట్గా తగ్గుతుంది. సో ద పీపుల్ హూ వాంటెడ్ టు కమ్ టు అమెరికా for livelihood will definitely come down for a couple of years. So our impact is definitely going to come. So future, what is the reopening strategy? Future atla undabothundi. So America, as I said, there are like two views to it. Rendu different conflicting views unnai America. Okati prevention cannot be worse than disease. So 30 states already, 35 states, America lo 50 states untai. Andulo 30 states already markets open chesinaru, బిజినెస్ ఓపెన్ చేసినారు, అన్ని ఓపెన్ చేసేసినారు. ఒక 20 స్టేట్స్ మాత్రం ఇంకా ఓపెన్ చేయలేదు. ఈ ఓపెన్ చేసే స్ట్రాటజీ కూడా ఎట్లా చేసినారంటే, ఫస్ట్ కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆఫీసెస్ ఓపెన్ చేసినారు. సో బికాస్ ఇక్కడ తక్కువ జనాలు ఉంటారు, కొన్ని సోషల్ డిస్టెన్స్ నియమాలు పాటించవచ్చు అని
వీటిని ఫస్ట్ ఓపెన్ చేసినారు. ఇవి ఓపెన్ చేసిన 2 వీక్స్ కి రీటైల్ షాప్స్ అవన్నీ ఓపెన్ చేస్తారు. ఆఫ్ కోర్స్ రీటైల్ షాప్స్ లో కూడా షాప్ లో ఇంతమంది ఉండాలి, ఇంతమంది ఉండకూడదు, ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని గైడ్ లైన్స్ కూడా మనకి పెడతారు. నెక్స్ట్ ద లాస్ట్ వచ్చేసి స్పోర్ట్స్, స్పోర్టింగ్ ఈవెంట్స్. ఇక్కడ బేస్బాల్, రగ్బీ బాగా ఆడతారు, ఇక్కడ బాస్కెట్బాల్ కూడా. అవి లాస్ట్ ఓపెన్ చేస్తారు సేమ్ టైం. అది ఓపెన్ చేసినప్పుడే థియేటర్స్ కానీ అవి కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. బట్ దీస్ థింగ్స్ ఆర్ మంత్స్ అవే ఫ్రమ్ ఓపెనింగ్. బట్ 30 స్టేట్స్ హావ్ ఆల్రెడీ ఓపెన్. ఐ నో చాలా మందికి సర్ప్రైజింగ్ గా ఉంటుంది, ఇండియా 35,000 cases, 36,000 cases ఉండి ఇంకా ఏమి ఓపెన్ చేయలేదు. అమెరికా 11,000 cases ఉండి 30 స్టేట్స్ ఆల్రెడీ ఓపెన్ చేసేసినారు. సో కోఇన్సిడెంటల్లీ ఈ 30 స్టేట్స్ ఎవరైతే ఓపెన్ చేసినారో దే ఆర్ ఆల్ రిపబ్లికన్ రూల్ స్టేట్స్, విచ్ ఇస్ ద పార్టీ దట్ ఈస్ రూలింగ్ నౌ. అండ్ ద స్టేట్స్ దట్ డిడ్ నాట్ ఓపెన్ ఇస్ డెమోక్రాటిక్ పార్టీస్ విచ్ ఆర్ నాట్ ఇన్ ద పవర్ నౌ. సో యూ కెన్ సీ ద ఐడియా యాజ్ వెల్. సో రిపబ్లికన్స్ వాంట్ టు మేక్ షూర్ దట్ ఎకానమీ ఇస్ ఓపెన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గ్రోయింగ్ అండ్ ఫ్లోయింగ్, అండ్ డెమోక్రాట్స్ యు నో డజంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్ బికాస్ వాళ్ళ పవర్ లేదు. ఎ కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ పొలిటికల్ గేమ్ హియర్ అండ్ దేర్. సో ఒకటి ఇంట్రెస్టింగ్ ఆబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ స్కూల్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. అరౌండ్ ఆగస్ట్ సెప్టెంబర్ లో ఓపెన్ చేస్తున్నారు. స్కూల్స్ లో పిల్లలని 6 ఫీట్ డిస్టెన్స్ పాటించుకుంటున్నారు, 6 ఫీట్ డిస్టెన్స్ పాటించుకుంటున్నారు. ఇట్ ఈస్ గోనా బి వెరీ వెరీ ఛాలెంజింగ్ టు మెయింటైన్ 6 ఫీట్ డిస్టెన్స్ ఫర్ ప్రీ స్కూల్ అండ్ మిడిల్ స్కూల్. జస్ట్ ఇమాజిన్. నేను కూడా అప్పుడు ఇండియా వచ్చినప్పుడు మన మానే స్కూల్లో విల్ పుట్ లైక్ 30 స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్ రూమ్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ కెపాసిటీ. కానీ ఇప్పుడు ఇట్లాంటి గైడ్ లైన్స్ మనం పెట్టాలంటే క్లాస్ కి 10 మెంబర్స్, 15 మెంబర్స్ కన్నా ఎక్కువ పెట్టలేము. సో మనకి కెపాసిటీ ఉంది కానీ కొన్ని స్కూల్స్ కి ఆ కెపాసిటీ ఉండకపోవచ్చు. సో ఏం చేస్తారు అట్లాంటి పరిస్థితుల్లో, షిఫ్ట్స్ పెడతారా ఏందనేది తెలియదు. సో అమెరికాలో కూడా ఏ క్లాస్ రూమ్ ఇస్ డిజైన్ ఫర్ లైక్ 25 to 30 people అండ్ ప్లేస్ ఒక టేబుల్ కి 6 మెంబర్స్ ని పెట్టి అట్లా 4-6 tables పెడతారు. ఇప్పుడు ఒక్కొక్క చైర్ మధ్యలో 6 ఫీట్ పెట్టాలంటే క్లాస్ రూమ్ సరిపోదు. సో స్కూల్స్ ఆర్ గోనా బి వెరీ వెరీ ఛాలెంజింగ్ టు డీల్ విత్. ఈ సోషల్ డిస్టెన్సింగ్ నియమాలు పాటించడం చాలా కష్టం అవుతుంది. సో వీ హావ్ టు సీ హౌ స్కూల్స్ ఆర్ గోనా అడాప్ట్. సో స్కూల్స్ ఆర్ మీటింగ్ రెగ్యులర్లీ టు సీ హౌ దే కెన్ కైండ్ ఆఫ్ ఓపెన్ విత్ దిస్ గైడ్ లైన్స్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ సెక్టర్స్ ఇన్ అమెరికా, హౌ ఇస్ ద ఫ్యూచర్ గోనా బి ఫర్ దోస్ సెక్టర్స్, ఎలా ఉండబోతుంది డిఫరెంట్ సెక్టర్స్ లో ఫ్యూచర్. రీటైల్ సెక్టర్ కి ఈ ఆల్రెడీ నేను చెప్పినట్టు 30 స్టేట్స్ లో ఓపెన్ చేసేసినారు షాప్స్ కానీ అన్ని కానీ. రికవర్ అవడానికి ఫుల్లీ రికవర్ అవ్వాలంటే 6 months to 12 months అవుతుంది రీటైల్ సెక్టర్ యాజ్ పర్ అనలిస్ట్. 6 months to 12 months వరకు నార్మల్సీ రాదు ఈ రీటైల్ సెక్టర్స్ లో. నెక్స్ట్ ఈ స్పోర్టింగ్ ఈవెంట్స్, ఈ థియేటర్స్, కాన్సర్ట్స్ ఇవి మినిమం 12 మంత్స్ కి నార్మల్సీ రాదు, మినిమం 12 మంత్స్ ఫ్రమ్ నా రైట్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ద టూరిజం. మళ్ళీ గ్రాండ్ కెనియన్ ఓపెన్ చేయాలన్నా, మళ్ళీ నయాగరా ఓపెన్ చేయాలన్నా 8 మంత్స్ అంటున్నారు. ఓపెన్ చేస్తారేమో కానీ మళ్ళీ నార్మల్సీ రావాలంటే 18 మంత్స్ అవుతుంది అంటున్నారు. So there are 2 industries that are really doing well in this crisis is IT and healthcare industry. IT is growing and blooming. So Amazon and these people are hiring, they're trying to come up with new software that is traditionally done manually. Idi varaku manual ga chese panulu kuda ippudu automate cheyal anukuntunnaru, software tho cheyal anukuntunnaru. Kabatti they're hiring more people to do information technology related tasks. So IT grow aitundi, IT bloom aitundi. హెల్త్ కేర్ కూడా, దిస్ బిగ్ స్కేర్సిటీ ఆఫ్ నర్సెస్, బిగ్ స్కేర్సిటీ ఆఫ్ డాక్టర్స్ అండర్ ద క్రైసిస్. ఇన్ఫాక్ట్ న్యూయార్క్ లో ఎంత సాడ్ గా ఉండే పరిస్థితి, గవర్నర్ వాస్ కాలింగ్ ఫర్ ఆల్ ద డాక్టర్స్ అక్రాస్ ద కంట్రీ. డాక్టర్స్ ఆర్ మోర్ దెన్ వెల్కమ్, రిటైర్ అయిన డాక్టర్స్ కూడా ఇఫ్ యూ కమ్ అండ్ వాంట్ ప్రాక్టీస్ ప్లీజ్ లెటర్స్ నో, వీ వాంట్ ఎంకరేజ్ అన్నట్టు ఉండే. సో హెల్త్ కేర్ ఇండస్ట్రీ కూడా డెఫినెట్లీ యునో విల్ బీ బ్లూమింగ్ ఆఫ్టర్ దిస్. అండ్ ఎకనామీ ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు అంటే, వ్యాక్సిన్ రాకపోతే మాత్రం డిప్రెషన్ కి దారి తీసే ఛాన్స్ ఉంది. వ్యాక్సిన్ రాకపోతే వీళ్ళు అనుకున్నట్టు జనవరి వరకు, ఒకవేళ వ్యాక్సిన్ వస్తే ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యాక్ యునో ఇన్ 1 year లో మళ్ళీ అన్ని చెట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి వ్యాక్సిన్ వస్తే. ఇమ్మిగ్రేషన్ కూడా డెఫినెట్లీ ఐటీకి హెల్త్ కేర్ కి ఇమ్మిగ్రేషన్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, కానీ మిగతా వాటికి ఆపర్చునిటీస్ చాలా తగ్గుతాయి ఇమ్మిగ్రేషన్, బికాస్ అమెరికా నౌ దే ఆర్ హెవీలీ యాంటీ గ్లోబలైజ్ సెంటిమెంట్ తో ఉన్నారు. ఈ మనం ప్రపంచం ఇంత డిపెండ్ అవుతున్నామా, ప్రతి దాన్ని చైనా మీద డిపెండ్ అవుతున్నామా, ఇది బాగాలేదు, డిబేట్స్ లో డైలీ పొలిటికల్ లీడర్స్ వచ్చి వి హావ్ టు స్టాప్ దిస్ నాన్ సెన్స్ నా. మనం మాస్క్ కూడా చైనాలో తయారు చేయించుకోవడం ఏంది, మాస్క్లు కావాలంటే చైనా కూడా మనం మాస్క్లు ఇవ్వాలా, మనం చేసుకోలేమా, బేసిక్ నెసెసిటీస్ కూడా అన్ని చైనాలో చేయించుకోవాలా అని ఒక సెంటిమెంట్ కి అయితే వచ్చేసినారు, యాంటీ గ్లోబలైజేషన్ సెంటిమెంట్ లో ఉన్నారు. సో
So they are definitely kind of setting up manufacturing plants and the basic necessities matram US lo pettukuntaru. So adi chesthe ee basic immigration kuda tagipothundi other than IT and medicine or healthcare industry. Leadership impacts. లీడర్షిప్ ఇంపాక్ట్ అంటే ఏంటంటే ఇంతకు ముందు మనం ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతి కంట్రీ అమెరికా వైపు చూసేది లీడర్ ఆఫ్ ద వరల్డ్ రిచెస్ట్ కంట్రీ మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అని బట్ అమెరికా డిడ్ నాట్ టేక్ దట్ స్టెప్ ఇన్ దిస్ ప్రాసెస్ నౌ ఇన్ఫాక్ట్ అమెరికా ఇస్ ఫాలోయింగ్ అదర్ కంట్రీస్ ఇన్ హౌ టు రికవరీ అమెరికా ఫాలోడ్ సౌత్ కొరియా అమెరికా ఫాలోడ్ న్యూజిలాండ్ అమెరికా ఇస్ ఫాలోయింగ్ డిఫరెంట్ కంట్రీస్ టు క్యాచ్అప్ గేమ్ ఆడింది సో లీడర్షిప్ కొంచెం దెబ్బతింది ఈ హోల్ ప్రాసెస్ లో But hopefully, you know, America, the smart country as it is, should be able to bounce back. So definitely leadership impact is on the America thing. So global changes at around about the worldwide. Okay, physical communication changes will change forever. So I want to talk about Indian culture. Manamu, there is a reason why mana peddalu namaste pettadam gaani shake hand ivvakunda. In fact, manam dani marchese shake hand isthunnamo. So we have to go back to namaste. సో నమస్తే పెట్టడం కానీ చేయలు కాళ్ళు కడుక్కోవడం కానీ ఇన్ఫాక్ట్ ఎవరైనా ఇంట్లో చనిపోతే ముట్టుడు అని కానీ ఎవ్రీథింగ్ ఇస్ అ సైన్స్ బిహైండ్ ఇట్ ఎందుకు చనిపోతారో తెలియదు ఇంట్లో సో టు బి సేఫ్ సైడ్ తనని ముట్టుకోద్దు అంటారు ముట్టుడు అంటారు సో దెర్ ఆర్ సమ్ జెన్యున్ సైన్స్ రీజన్స్ బిహైండ్ ఇట్ అండ్ నేను ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ న్యూస్ అవుట్లెట్స్ లో సో దిస్ గోన్ బి ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ ఆన్ ఇండియన్ కల్చర్ అండ్ ఎవ్రీథింగ్ సో డెఫినెట్లీ ఇండియాకి కొంచెం పాజిటివ్ అయితే ఉంది సో My next globally education sector lo etlaanti changes vastayi so as per the new guidelines 6 feet distance pillalaki maintain cheyali school lo ante just imagine nursery lkg first class second class third class pillalu villa cognitive behavior villa social skills behavior only team work tone develop avutayi kuchoni daggarundi chestene develop avutayi kalisi maatladthene develop avutayi ippudu meer atlanti pillalni 6 feet dooram betti mee cognitive skills mee social skills penchukommante kashtam So there are some child psychologists trying to understand the repercussions of this new guidelines. So which is going to be very interesting. Hopefully they will relax this for younger kids. So inkoti entante mortality rate of kids ki matram 0.02 atla undi. Chala chala takku undi. Chinna pillalu peddaga deeni valla suffer avatledu. So chinna pillalu they are acting like a carriers for this disease more than anything. Vallu recover avutunnaru kani they are not getting very seriously ill with this disease. So they are thinking about should we enforce these strict guidelines to little children as well. So and global wise, you know, well, cognitive or social skills effect akunda, it has to be a very, very cautious effort on how we take it forward with the education sector. But high school level and college level, they can go online. Wall online look at lecture, wall online assignments CHU. Even when I did master's 15, 16 years ago, I did everything online. So definitely you can do that. But for younger generation, for younger kids, online is probably not going to be effective. And in fact, it might hamper their growth. So child psychologists, you know, any online, you have to learn that cognitive skills or social skills, basic skills downgrade. So they are a little worried about this new guidelines for kids. Offices, the way offices are located now, it will change forever. మా ఆఫీస్ లో దేర్ లైక్ 15,000 పీపుల్ ఇన్ ద ఆఫీస్ నౌ దే కెనాట్ పుట్ 15,000 పీపుల్ ఇన్ వన్ బిల్డింగ్ ఇంత ముందు క్యూబ్కి మధ్య 6 feet అంత డిస్టెన్స్ లో ఉండదు ఇప్పుడు ఎట్లా పెట్టాలి 6 feet డిస్టెన్స్ క్యూబ్కి ఇంత ముందు నేను ఏమైనా డౌట్ ఉంటే మా ఫ్రెండ్ ఆఫీస్కి వెళ్తాను నా కొలీగ్ ఆఫీస్కి వెళ్తాను ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్ళద్దు సో వెళ్ళకుండా ఎట్లా మాట్లాడాలి ఇంత ముందు బ్రేక్ తీసుకోవడానికి బ్రేక్ రూమ్కి వెళ్ళి చాయ్ తాగడం కాఫీ తాగడం జరిగేది ఇప్పుడు బ్రేక్ రూమ్స్ క్లోజ్ చేస్తున్నారు క్యాఫిటేరియాస్ క్లోజ్ చేస్తున్నారు సో హౌ ఈస్ దిస్ న్యూ ఆఫీస్ గోనా లుక్ లైక్ ఆఫీసెస్ ఇంతకు ముందు ఉన్న ఆఫీసెస్ కి రేపు ఓపెన్ అయ్యే ఆఫీసెస్ కి చాలా తేడా ఉండబోతుంది డెఫినెట్లీ సో దట్ ఇస్ గోన్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వీ హావ్ టు మేక్ షూర్ దట్ మాస్క్ ఇస్ అ న్యూ నార్మల్ ఇన్ఫాక్ట్ ఐ హావ్ సీన్ సమ్ ఫనీ ఫోటోస్ దట్ పీపుల్ ఆర్ మ్యాచింగ్ దేర్ మాస్క్ విత్ షర్ట్ కలర్ ఏదంటే మాస్క్ కూడా అదే కలర్ పెట్టుకుంటున్నారు సో మాస్క్ కూడా ఒక బెల్ట్ లాగా ఒక టై లాగా అయిపోతుందేమో నార్మల్సీ రావడానికి అట్లీస్ట్ నార్మల్సీ వచ్చేంత వరకు సో మాస్క్ లో డెఫినెట్గా పెట్టుకోమంటారు ఆఫీసెస్ టోటల్ స్ట్రక్చర్ చేంజ్ అయిపోతుంది ఇంకోటి డెఫినెట్లీ నాట్ ఓన్లీ అమెరికా ఆల్ ఓవర్ ది వరల్డ్ యాంటీ గ్లోబలైజేషన్ సెంటిమెంట్ అయితే ఉంటుంది ఈ జనాలు బయట నుంచి వచ్చే జనాల్ని తక్కువగా నమ్మడము బయట నుంచి వచ్చే జనాల్ని కొంచెం క్వారంటైన్లో పెట్టడము చూడడము ఇదంతా చేస్తుంటే దేర్ ఇస్ నో మోటివేషన్ ఫర్ అస్ టు డూ థింగ్ గ్లోబల్లీ సో యాంటీ గ్లోబలైజేషన్ సెంటిమెంట్ నాట్ ఓన్లీ అమెరికా ఆస్ట్రేలియాలో స్టార్ట్ అయింది యూనో
ఈవెన్ డిఫరెంట్ యూరోపియన్ కంట్రీస్ లో స్టార్ట్ అయింది రైట్ ఇప్పుడు యూనో ఇండియా కూడా దట్ ఐ థింక్ లుక్స్ లైక్ ఇండియా ఇస్ ఆల్సో ట్రైయింగ్ టు డూ సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ విత్ ఇన్ ఇండియా సో డెఫినెట్లీ ఇట్స్ గోనా చేంజ్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ గుడ్ ద లాస్ట్ వన్ ఇస్ ఇండియన్ ఇంపాక్ట్ రైట్ హోల్ ఓడిలో ఇంత అడ్వర్సిటీలో ఇండియాకు ఎట్లాంటి ఫ్యూచర్ ఉంది నా దృష్టిలో చైనాస్ లాస్ ఇస్ ఇండియాస్ గెయిన్ ఫర్ నాన్ ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ ఏ కంట్రీ ఆ కంట్రీ చేయాలనుకుంటుంది బట్ నాన్ ఎసెన్షియల్ లైక్ బిల్డింగ్ ఐఫోన్స్ ఇప్పుడు అన్ని చైనాలో తయారవుతున్నాయి ఐఫోన్స్ కూడా ఇన్ఫాక్ట్ అసెంబ్లీ అంతా చైనా జరుగుతుంది రేపు ప్లాంట్ ఇండియా వచ్చే ఛాన్స్ ఉంది అట్లనే దర్ ఆర్ సెవెరల్ కంపెనీస్ హూ వుడ్ వాంట్ టు ప్రిఫర్ ఇండియా ఫర్ వన్ ఇట్స్ క్లైమేట్ టూ ఇట్స్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియా రన్స్ డెమోక్రసీ సో ఈ టూ రీజన్స్ వల్ల ఇండియా కెనాట్ కీప్ ఎనీథింగ్ సీక్రెట్ ఇండియా ఇస్ వెరీ ఓపెన్ అవుట్ ఇన్ ద పబ్లిక్ సో చైనాస్ లాస్ కెన్ బి ఇండియాస్ గెయిన్ సో డెఫినెట్లీ దెర్ ఆర్ సమ్ సిఇఓస్ ఆల్రెడీ టాకింగ్ అబౌట్ సెటింగ్ అప్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అండ్ ఐ సీ యోగినాథ్ కూడా ఉత్తరప్రదేశ్ సీఎం ఆల్రెడీ ఓపెన్ అప్ సమ్ వెంచర్స్ ఫర్ యునో ఫారెన్ ఇన్వెస్టర్స్ టు సెట్ అప్ సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ సో డెఫినెట్లీ ఇండియా విల్ డెఫినెట్లీ గెట్ బెనిఫిటెడ్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ సమ్ షేప్ so you know that is my Indian impact game. So last how are we supposed to deal with this so the one last saying I would want to end with is Friedrich Nietzsche a famous German philosopher emantadu ante what doesn't kill you will only make you stronger and wiser what doesn't kill you will only make you stronger and wiser hopefully this whole process is making us stronger and making us wiser and will make us to respect our culture back and will make us to revisit what our ancestors and what our elders told us to follow and everybody including me nen kuda we were also hurry we were also busy in following the western culture now we need to take a step back and push a reset button oka reset button press chesi okka sari mana culture manu chusukoni let's kind of emulate what our ancestors said let's try to follow that is what my observation is every country is pushing a reset button in my opinion America is pushing a reboot button America ki rest of the world teyadu ante andar reset button kodutha America reboot button kodutundi America is just rebooting itself and I just wanted to end with that last saying and I really really wanted to thank Pragna Bharati such a wonderful platform ento mandi visionaries unnaru call lo ee andartho maatladam andartho ni na thoughts share cheskodam I feel very honored thank you sir thank you everybody thank you very much Kushalareddy garu yes nijanga baita prapanchaniki oka america mem vere rakanga anukunte meeru oka kotta konamlo america nu chupettaru actual what is the going on there ani cheppesi adbhutamaina sidhini chaala chakka vivarincharu every 100 years ku oka sari idi vastundi ani cheppesi vastavika paristhithulu parinamamu government efforts అండ్ కార్య భవిష్యత్ కార్యాచరణ అనే నాలుగు భాగాలుగా చేసి ఒక అద్భుతమైన అమెరికాను మనం ఆవిష్కరించారు అలాగే మిగతా కంట్రీస్ అన్ని కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే సరే అది ఏందో చూద్దామన్న కాన్సెప్ట్ ఎలా ఎదుర్కోవాలి దాని గురించి ఎట్లా ఉండాలనే దాని గురించి చాలా చక్కగా క్లియర్ చేశారు ఇంకా డీప్గా వెళ్లే ముందు ఏంటంటే మన ఆడియన్స్ అందరు కూడా పార్టిసిపెంట్స్ అందరు కూడా క్వశ్చన్స్ అడగడానికి రెడీ ఉన్నారు ఎవరైతే మీరు క్వశ్చన్స్ అడగాలనుకుంటే పక్కన మన స్క్రీన్ మీద మోరన్ ఆప్షన్ లో రేజ్ బటన్ ఉంటుంది రేజ్ అన్ హ్యాండ్ బటన్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తుంటే మీరు డైరెక్ట్ నాకు లైవ్ లోకి వస్తారు ఈ లోపల మా డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి అవర్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ గారు ఒక 2 మినిట్స్ మాట్లాడతారు హలో హలో కృష్ణారెడ్డి గారు కడారి కృష్ణారెడ్డి గారు చాలా విషయాలు చెప్పింది యువర్ ట్రూ థాట్ లీడర్ డిడ్ వెరీ వెల్ అండ్ వీ కుడ్ నో ద రియల్ అసెస్మెంట్ ఆఫ్ ద అమెరికన్ సిచ్యువేషన్ అండ్ ఫాలో ఆన్ ఇంపాక్ట్ ఆన్ అదర్ కంట్రీస్ లైక్ ఇండియా అండ్ చైనా and it was a nice presentation thank you Krishna Reddy garu chaala chakkaga cheppindru Anant Reddy gari kuda chaala thanks inkogati endante oka question adugutanu Krishna Reddy garini Krishna Reddy hello
Question in the Budumana, China, it is not pegging its currency with the dollar and news to change. దాంతో యుఎస్ డాలర్ వాల్యూ తగ్గుతుందా లేకుంటే అది ఏమన్నా న్యూస్ కరెక్టేనా అది దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది యా సో ఒకటి సార్ చైనా కెన్ నాట్ అఫోర్డ్ టు టేక్ దట్ స్టెప్ నంబర్ వన్ నాకు తెలిసిన న్యూస్ సార్ సో ఐ డోంట్ థింక్ ఇన్ ద కరెంట్ సర్కమ్స్టాన్స్ ఎనీబడీ ఈస్ విల్లింగ్ టు టేక్ దట్ స్టెప్ సో ఆబ్వియస్లీ మీకు ఇంతకుముందు తెలుసు ట్రేడ్ విషయంలో అమెరికన్ చైనా వర్క్ వెరీ వెల్ టుగెదర్ అంటిల్ దిస్ కరోనా వైరస్ వాళ్ళు ఒకరినొకరు మెచ్చుకోవడం కూడా జరిగింది ఆ ట్రేడ్ వార్ కూడా రిజాల్వ్ చేస్తున్నారు ఇష్యూస్ అన్ని సో ఐ డోంట్ థింక్ ఇన్ నేమ్స్ థ్రెటనింగ్ లాగా నేను చూస్తున్నాను తప్పితే నేను ఐఎమ్ నాట్ సీయింగ్ ఇట్ లైక్ ఎనీ బిగ్ థింగ్ ఇన్ఫాక్ట్ ట్రంప్ కూడా దీన్ని యూనో విల్ టేక్ యాక్షన్ ఆన్ చైనా అంటారు కానీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ జస్ట్ ప్లే లైక్ దట్ అండ్ డాలర్ ఇంపాక్ట్ బికాస్ ఇట్ ఈస్ అ గ్లోబల్ ఇంపాక్ట్ సార్ అంతగా definitely impact untundi gaani it's not going to be that bad if it is only affected in America a chance untundi but since it is across the world I don't think it will be that bad that's so, yeah. Okay, thank you cheppandi okati somebody pinging me students gurinchi cheppandi sir ani cover cheyaledu antunnaru ikkada students ante okka I'll take 2 minutes ikkada students ante mainly masters ki bachelor's cheyadaniki vachina vallandi వాళ్ళందరినీ ఏం చేస్తున్నారంటే యూనివర్సిటీస్ క్లాస్ రూమ్స్ బంద్ చేసి ఆన్లైన్ కోచింగ్ చేసుకోమంటున్నారు సో ఎవ్రీబడి స్టక్ టు దేర్ హోమ్స్ అందరూ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ట్రైనింగ్ చేస్తున్నారు సో దేర్ కరిక్యులం ఇస్ నాట్ ఇంపాక్టెడ్ దే లైఫ్ స్టైల్ చేంజ్డ్ బట్ దే ఆర్ నాట్ ఇంపాక్టెడ్ ఇన్ దేర్ స్టడీస్ దే ఆర్ నాట్ ఇంపాక్టెడ్ ఇన్ దేర్ ఎగ్జామ్స్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ నార్మలీ ఫర్ దెమ్ సో దేర్ ఈస్ నో ఇంపాక్ట్ ఫర్ దెమ్ కృష్ణమోహన్ గారు కృష్ణమోహన్ గారు యా వెరీ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ అండి చాలా బాగుంది హలో చెప్పండి థ్యాంక్ యూ సార్ యా వెరీ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ ఎస్ సార్ నేను కూడా అండి జనరల్ గా ఇప్పుడు నెక్స్ట్ చాలా మందికి ఏంటంటే బయటికి పోయి యుఎస్ఏ కాదు అరౌండ్ ది వరల్డ్ డిఫరెంట్ ప్లేసెస్ లో వెళ్ళి చదువుకోవాలి అనుకునే పిల్లలు చాలా మంది యాక్సిడెంట్స్ ఇప్పుడు ఉన్నారు వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళకి ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్ ఏంటి వెరీ గుడ్ క్వశ్చన్ సార్ వెరీ గుడ్ క్వశ్చన్ సో చాలా మంది ఈగర్లీ వెయిటింగ్ నంబర్ ఆఫ్ ఎందుకంటే దిస్ ఇస్ ద టైం కాబట్టి వాళ్ళు ఏంటి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఏంటి లేదంటే ఇక్కడే ఇండియాలోనే ఆపర్చునిటీస్ కొంతకాలం చూసుకోవడం బెటరా ఇక్కడ ఎడ్యుకేషన్ చేయడం బెటర్ భయపతియ్యాలని కాదు అన్సర్టనిటీ ఉన్నప్పుడు అన్సర్టనిటీ ఉన్నప్పుడు పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు సేఫ్ గా ఉండడం బెటర్ ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ కొలంబస్ లో ఒక పర్సన్ అజయ్ అనే పర్సన్ బామ్మర్ది పెళ్లి కని ఇట్లనే చదువుకొని వెంటనే జాబ్ తీసుకొని బామ్మర్ది పెళ్లి కని వెళ్ళినాడు వెళ్ళి ఈ టైంలో వెళ్ళకూడదు కానీ వెళ్ళినాడు వెళ్ళి బ్యాక్ వస్తుండగా ఫస్ట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాట్ ఎవర్ ఈ ఎయిట్ అండ్ హైదరాబాద్ లో ఏమో తిన్నాడు ఫ్లైట్ ఎక్కినాక ఫ్లైట్ లో బాగా వామిటింగ్ చేసుకున్నాడు మార్చ్ సెకండ్ వీక్ లో జరిగిన సంఘటన ఇది ఫ్లైట్ లో బాగా వామిటింగ్ చేసుకొని ఆ ఫ్లైట్ అబుదాబికి వెళ్ళి అబుదాబి నుంచి యుఎస్ చికాగో రావాలి అబుదాబిలో అది వాళ్ళు నోటీస్ చేసి అబుదాబిలో ఆ పర్సన్ ని క్వారంటైన్ చేసేసినారు ఇది మేము టెస్ట్ చేయాలి ఈ పర్సన్ ని ఈ పర్సన్ పరిస్థితి ఏందో తెలుసుకోవాలని వాళ్ళు టెస్ట్ చేయడానికి 2-3 డేస్ టైం తీసుకున్నారు ఈ 2-3 డేస్ లో పరిస్థితి విషమించింది అన్ని కంట్రీస్ అన్ని బంద్ చేసినాయి అన్ని ఎయిర్పోర్ట్స్ బంద్ చేసినాయి ఇప్పుడు ఆ అబ్బాయి లాస్ట్ 6 వీక్స్ నుంచి అబుదాబిలోనే ఉన్నాడు ఎయిర్పోర్ట్ లో బతుకుతున్నాడు అబ్బాయి సో crisis unnapudu matram it is better to stay safe and stay locally with your parents and with your family ee vaccine vachaka ee cure vachaka vaccine akma at least oka vela remdesivir paristhiti baagundi 100% cure chestundante then yeah then there is a cure then you can go if you get sick everything is not a panic button for you so definitely uncertainty unnapudu matram itlanti iskokapodame manchidi is my opinion hmm.
నేను అనుకుంటున్నాను అదండి అట్లీస్ట్ ఒక నియర్లీ ఒక 2 ఇయర్స్ దాకా కొంచెం అన్సర్టెనిటీ ఉంటుందేమో అనుకుంటున్నా 2 అకాడమిక్స్ దాకా ప్రాబ్లమ్. యా సో యా హోప్ఫుల్లీ 2 ఇయర్స్ ఉండకపోవచ్చు సార్ బికాస్ ఎవ్రీబడి ఇస్ గెటింగ్ ఇంపేషెంట్ ఫర్ దిస్ వన్ టు ఎండ్. ఐ డోంట్ థింక్ ఆర్ సైంటిస్ట్ ఆర్ గవర్నమెంట్ విల్ వెయిట్ దట్ లాంగ్. Hopefully, 6 months to 1 year, low, we should be able to see some kind of a vaccine. So, Trump is planning to do 300 million vaccines. Mumbai got a vaccine. January, we are ready to get it. Gilead is the company. Already, we have ordered it. So, hopefully, you know, things will work out. My request, Chandrasekhar sir. గుడ్ ఈవినింగ్ అండి, కృష్ణాడి గారు. గుడ్ ఈవినింగ్ సార్. యా, వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్డ్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ అబ్జర్వింగ్ అరౌండ్ యూ. గివ్ అస్ అ వెరీ క్లియర్ పిక్చర్. ఆఫ్ కోర్స్ వీ బీన్ వాచింగ్ ఆన్ ద టీవీ అండ్ త్రూ ద అదర్ మీడియా వీ బీన్ లెర్నింగ్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ అండ్ ఫ్రమ్ యువర్ ప్రెజెంటేషన్ ఆఫ్ కోర్స్ రియల్లీ వీ గాట్ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ గ్లాడ్ థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఇనిషియలీ when you started this session your first sentence was like things are being exaggerated. I didn't really get what you meant by that. Can you just throw some light on that? Yeah you know, I'll give you some examples andi oka nenu I don't media vallu shaminchali, I don't mean to call media like that. TV9 oka video nenu chuste TV9 or NTV correct ga teliyadu pittala raalipothunna janamana pittala raalipothunna janamana video pettestaru America lo pittala raalipothunnaru pettaru. Which is an exaggeration. ఇంకొక వీడియోలో భారతీయులకి చెక్ పెట్టిన ట్రంప్, అదొంకో వీడియో. సో దిస్ ఇస్ ఎన్ ఎగ్జాగరేషన్ ఇన్ మై స్టాండ్ పాయింట్. సో నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దాట్ హియర్. జనరల్ పిట్టలు లాగే పోవట్లేదు. ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు సఫర్ అవుతున్నారు డెఫినెట్లీ. సో యునో యా యా ఐ గాట్ ఇట్ థాంక్ యూ యా నో ప్రాబ్లం. అట్లాగే మనకు ఇండియన్ పట్ల ఒక గౌరవం భావం పెరిగింది అన్నారు. ఎస్, యాక్సెప్ట్ చేయాల్సిన విషయము. బట్ చైనా పట్ల వ్యతిరేకత, అక్కడ ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఈ సినారియోలో, ఈ COVID-19 సినారియోలో చైనా ఏవైతే లూజ్ అవుతుందో అది ఇండియాకు బెనిఫిట్ గా మారబోతుంది అని అన్నారు. బట్ కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో డెఫినెట్లీ సార్. సో ఇన్ఫాక్ట్ చైనా యూఎస్ఏ ఎట్లాంటి వార్ ఆఫ్ వర్డ్స్ అంటారు కదా, వార్ ఆఫ్ వర్డ్స్ మాటలు ఇద్దాం. సో ట్రంప్ చైనాని మీరు ల్యాబ్ లో చేసినారు, మీరు గోప్యంగా పెట్టినారు, ఈ వైరస్ కి చైనీస్ వైరస్ అని పేరు పెట్టినారు ట్రంప్. సో చైనీస్ అని పేరు పెట్టడంతో ఇన్ఫాక్ట్ యుఎస్ లో ఏం చేస్తున్నారంటే చైనీస్ వాళ్ళ కంట్రీస్ కొడుతున్నారు. ఒక 5-6 కేసులు జరిగినాయి చైనీస్ లో. ఇన్ఫాక్ట్ 9/11 లో అటాక్ జరిగినప్పుడు సిక్ వాళ్ళు అటాక్ చేశారు. అట్లనే సేమ్ టైం ఇట్లా ట్రంప్ చైనీస్ వైరస్ అంటే చైనీస్ వాళ్ళని కనిపిస్తే కొట్టడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో. సో అదే విధంగా చైనీస్ వాళ్ళు కూడా ఇది మేం చేసింది కాదు, అమెరికన్ మిలిటరీ తయారు చేసింది, మీరు తయారు చేసింది, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే డెఫినెట్లీ ట్రస్ట్ అనేది పోయింది. సో ఇన్ఫాక్ట్ మీకు యాపిల్ ఎగ్జాంపుల్ చెప్పాను ఇంతకుముందు. సో ఇఫ్ అమెరికా ఈస్ ఫోర్స్ టు విత్డ్రా ఆల్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అమెరికా ఇన్వెస్టర్ సో మచ్ ఇన్ చైనా, కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ నడుస్తుంది చైనాలో నుంచి. సో ఇఫ్ దే వాంట్ టు get out of China, if things get worse, the only alternative they have is India, right? Because I'll tell you one other example, sir. Median age in America is 36. Okay, average person age in America is 36. Average age in Europe is 45. But average age in India is 26. India is full of resources, full of young talent. Yes. And young resources. So they wanted to invest in a place strategically where there is no shortage of workforce, in the climate, and the government. So ee mood reasons ki India will be obvious choice for all these manufacturing plants to go to India. In fact entante sir, anni manufacturing plants America lo pettukoleru, vala cost pettigo undadu. Anni malli America lo pettalante iPhone already vallu 100 rupayalu amuthunnaru, malli America lo manufacture cheyalante 100,000-200,000 chestaru, then price range out. So there are some commodities where they will have to manufacture outside of their country. Okay. And India will be obvious choice for that. Okvela vaccine vaste better untundi position, vaccine lekapothe recession la gellipoya pramadam undi, almost 3 crores of employees lose avundo tar opportunity ani chepparu kada. Right. But
అంటే ఈ 6 మంత్స్ కూడా మనము ఈ తట్టుకునే పొజిషన్ లో ఉంటుందంటారా? ఎందుకంటే 3 crores ఆఫ్ పాపులేషన్, 3 crores ఆఫ్ ఎంప్లాయీస్ లూజింగ్ దేర్ ఆపర్చునిటీ అన్నప్పుడు ఆల్మోస్ట్ 8 మంత్స్ ఉంది కదా ఇంకా జనవరి రావడానికి. సో వెరీ 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 గుడ్ క్వశ్చన్ సార్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే సో వీళ్ళు ద ఫస్ట్ థింగ్ దే వాంటెడ్ టు డూ బిఫోర్ షట్టింగ్ డౌన్, వాళ్ళు ఏమన్నారంటే మేము షట్ డౌన్ చేస్తున్నాము. మేము ఎందుకు షట్ డౌన్ చేస్తున్నాం అంటే వీ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ వైరస్ ఇస్ అండ్ హౌ ఇస్ ఇట్ ఇస్ యాక్టింగ్. ఎనిమీ మన ఎనిమీ ఎంత డేంజర్, మనకి ఎప్పటిదాకా డేంజర్ అనిపిస్తుంది అంటే తెలియనంత వరకు, అసలు ఎనిమీ ఏందో తెలియనంత వరకు మనకు చాలా డేంజర్ అనిపిస్తుంది. వన్స్ దాని స్వభావం దాని ప్రభావం తెలిస్తే కొంచెం తక్కువ డేంజర్స్ అనిపిస్తుంది. ఇప్పుడు అమెరికాకి కరోనా వైరస్ అంత డేంజర్స్ అనిపించట్లేదు. ఎందుకంటే ఎట్లా స్ప్రెడ్ అవుతుందో తెలుసుకున్నారు, ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందో తెలుసుకున్నారు, కొన్ని థెరపీస్ నేర్చుకున్నారు. ప్లాస్మా కూడా ఒక వన్ ఆఫ్ ద థెరపీ, ప్లాస్మా థెరపీ. సో ఈ రెమ్డెసివిర్ ఒక థెరపీ. సో మీరు కర్వ్ చూస్తే ఫ్లాట్ అవుతుంది. ఫ్లాట్ అవుతుంది అంటే స్టిల్ డైలీ కేసులు వస్తుంది, డైలీ 20,000-30,000 కేసులు వస్తున్నాయి. బట్ ఏమి చర్యలు తీసుకోకపోతే ఎవ్రీ 3 డేస్కి డబుల్ అవ్వాలి సార్, ఏమి చర్యలు తీసుకోకపోతే. సో ఇన్ఫాక్ట్ అమెరికాలో డైలీ ఎంతమంది డిశ్చార్జ్ అవుతున్నారో వాళ్ళు సంఖ్య ఎక్కువ ఉంది కొత్త పేషెంట్స్ కంటే. సో దే ఆర్ యూజింగ్ దట్ స్ట్రాటజీ. ఓకే, అది బ్యాలెన్స్ అయినంత వరకు మనకి ఏం ప్రాబ్లం లేదని ఆ స్ట్రాటజీలో ఫాలో అవుతున్నారు. అండ్ దట్ విల్ హోల్డ్ అవుట్ గుడ్ ఫర్ అనదర్ 6 మంత్స్. సో దట్ ఈస్ దేర్ ప్లాన్. 6 మంత్స్ లో మనం వ్యాక్సిన్ తెచ్చుకోవాలి. లేకపోతే వాళ్ళ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇట్ ఇస్ నాట్ ఈవెన్ దేర్ రష్యన్ సార్, వాళ్ళ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ గ్రేట్ డిప్రెషన్. ఇది ఇట్లనే 1 ఇయర్ కంటిన్యూ అయితే డిప్రెషన్ వెళ్ళిపోతారు. దాని ఎంప్లాయ్మెంట్ కెన్ బి 30%. జనరల్గా ఆలోచిస్తే అమెరికన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రపంచంలో ఉన్న అన్ని ఏజెన్సీ కంటే చాలా పవర్ఫుల్ ఏజెన్సీ, CIA. బట్ ఈ విషయంలో చైనా సీక్రసీ మెయింటైన్ చేసినా, ఎంత మెయింటైన్ చేసినా చైనాలో ఉన్న వీళ్ళ ఏజెన్సీ ద్వారా కానీ డెఫినెట్ గా పసిగట్టాల్సిన అవసరం ఉండేది. బట్ ఈ విషయంలో అమెరికా ఏమైనా ఫెయిల్యూర్ అయిందని అనుకోవచ్చా, లేకపోతే చైనా వల్ల వాళ్ళ ఇంటెలిజెన్స్ లో వీళ్ళు కొంచెం తగ్గిపోయారనిపిస్తుంది? డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా దేర్ ఇస్ సమ్ లాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితే ఉంది. మనకు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ లేక ఆల్రెడీ అన్ని తెలిసి మనం చర్య తీసుకోవాలంటే అంతకన్నా బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు. సో డెఫినెట్లీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇది నావెల్ కరోనా వైరస్. ఒకవేళ వీళ్ళకి తెలిసినా గానీ దీని ల్యాబ్ లో కొన్ని వీక్స్ టెస్ట్ చేసేంత వరకు మనకు దీని స్వభావం తెలియదు. సో అండ్ మిక్స్చర్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫాక్ట్ చైనా ఫస్ట్ డిసెంబర్ లో ఏముందంటే ఇది స్ప్రెడ్ అవ్వట్లేదు, మౌత్ టు మౌత్ స్ప్రెడ్ అవ్వట్లేదు, ఇది దగ్గర వచ్చి ముట్టుకుంటే అట్లా చేస్తే స్ప్రెడ్ అవుతుందో అన్నారు అట్లా. సో పీపుల్ జస్ట్ బ్లైండ్ ఇట్ టు చైనా ఫర్ సమ్ డేస్. సో ఇంకోటి ఏంటంటే చైనా డిడ్ నాట్ అలో నో వన్ ఇన్ వుహాన్. వుహాన్ లో అలో చేయలేదు. సో అమెరికా డిడ్ వాంటెడ్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ బట్ దే డిడ్ నాట్ గివ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఆల్రెడీ కొన్ని యూస్ ఉంటారు, దేర్ ఆర్ సమ్ డాక్టర్స్ హూ ఆర్ మిస్సింగ్ ఇన్ చైనా హూ ట్రై టు బ్రింగ్ అవుట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్. ఓకే, కరెక్ట్. అంటే ఏదైనా ఇందులో మనకు తెలియాల్సింది ఏంటంటే చైనా కన్నింగ్ నేచర్ ఉంది అని చెప్పేసి అందరం ఒప్పుకోక తప్పదు. ఈ విషయంలో ఒక చంద్రకాంత్ గారు అని చెప్పి ఒక క్వశ్చన్ అడగడానికి రెడీ ఉన్నారు సార్. చంద్రకాంత్ గారు, అన్మ్యూట్ యువర్. సార్ వినపడుతుందా అండి? గుడ్ మార్నింగ్ సార్. రెమ్డెసివిర్ గురించి చెప్పారు, ఒకవేళ ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ వెల్ అరౌండ్ జనవరి ఆ టైంకి వ్యాక్సిన్ వస్తుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇప్పుడు మన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు సిరమ్ ఇన్స్టిట్యూట్ తోటి కలిసి ఒకటి ప్రొడ్యూస్ చేస్తున్నారు చూడండి, ఒకవేళ అది వర్కౌట్ అయితే బహుశా ఎంత ఎర్లీగా రావచ్చు అండి వ్యాక్సిన్? ఎంత ఏమన్నారు సార్, ఎంత ఎప్పటి వరకు వ్యాక్సిన్ రావచ్చు? ఒకటి ఇన్ఫాక్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ చేసేది వాళ్ళు 12 మంత్స్ అంటున్నారు, 8 to 12 మంత్స్ అంటున్నారు. ఇన్ఫాక్ట్ అమెరికా గిలియడ్ వాళ్ళు చేసేది, వాళ్ళు దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దే విల్ బి ఏబుల్ టు బ్రింగ్ ఇట్ టు అస్ బై జనవరి ఆఫ్ నెక్స్ట్ ఇయర్. 2021 జనవరి కల్లా 30 crore వ్యాక్సిన్లు రిలీజ్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నారు వాళ్ళు అయితే ప్రస్తుతానికి. సో ఇంకొకటి ఏంటంటే వ్యాక్సిన్, రాజభాస్ రెడ్డి గారికి తెలుసు దీని గురించి. వ్యాక్సిన్ క్రియేషన్ ప్రాసెస్ లో దే డోంట్ నీడ్ టు నో ఎవ్రీథింగ్ టు డూ దే రీసెర్చ్. ఆల్రెడీ ఈ ఫ్యామిలీ ఆఫ్ కరోనా వైరస్ మనకు తెలుసు, ఈ సార్స్ ఇవన్నీ ఆల్రెడీ పాత వైరస్ మనకు ఉన్నాయి ఆల్రెడీ. వాళ్ళకి దేర్ ఇస్ సైన్స్ బిహైండ్ దెమ్. సో దే జస్ట్ నీడ్ టు డైసెక్ట్ దిస్ వైరస్, అండర్స్టాండ్ ద ప్రోటీన్స్, అండర్స్టాండ్ ద రిసెప్టర్స్ ప్రాసెస్, అలాంతా రీసెర్చ్ ఆల్రెడీ ఉంది వీళ్ళకి. సో దే ఆర్ కాన్ఫిడెంట్ దట్ యునో వీఆర్ నాట్ స్టార్టింగ్ ఫ్రమ్ గ్రౌండ్ జీరో, ఆల్రెడీ కొంచెం డేటా ఉంది మనకి. సో ఆ డేటా బేస్ చేసుకుని వీ షుడ్ బి ఏబుల్ టు
release vaccine earlier than later in a conference aithe unnaru definitely. Thank you, Krishna Reddy. My request to Sunita madam. Madam, question adutunnaru meeru. Hello. చెప్పండి. గోహెడ్ రాజు. రాజు హ్యాపీ. హలో మంత్రి రెడ్డి గారు. నిరంజన్ సార్ గారు, మీరు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ 20వ ప్రోగ్రాము రాజభాస్కర్ రెడ్డి గారు మన ప్రజ్ఞాభారతి సభ్యులందరూ కలిసి చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తా ఉన్నారు. మీరు ఇది 20వ ప్రోగ్రాం అన్నారు. 20వ ప్రోగ్రాం 20వ రోజు అతి ముఖ్యంగా మా అబ్బాయికి లభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. సార్ అదే ప్రజ్ఞాభారతికి తను టైం ఇవ్వడం అనేది చాలా గ్రేట్, ఎందుకంటే తను ఉన్న బిజీ షెడ్యూల్ లో అక్కడ ఉన్న లైఫ్ అక్కడ ఉన్న బిజీ షెడ్యూల్ లో మనకు టైం ఇవ్వడం గ్రేట్. మీరు ఆల్వేస్ ప్రజ్ఞాభారతికి ఎప్పుడు మీరు సపోర్టెడ్ ఉన్నారు. మాకు తెలంగాణ వైభవంలో కూడా మీరు ఇచ్చిన సపోర్ట్ చాలా గొప్పది, అది ఎందుకంటే మాటల్లో చెప్పలేము. అట్లా సహాయ సహకారాలు ఎప్పుడు మాకు అందిస్తున్నారు. ఈ టైంలో మీ బాబును ఒప్పించి మాకు ఈ టైం ఇప్పించినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు మన ఈ ప్రజ్ఞాభారతిలో ఉన్న వాళ్ళు కూడా దాదాపుగా లైక్ మైండెడ్ ఒక జాతీయ భావం కలిగిన వాళ్ళు, ఒక మంచి విజ్ఞానవంతులు విద్యావంతులు, పరోపకారులు. మొత్తం టోటల్ చెప్పాలంటే పరోపకారులు, చక్కటి సమూహము. ఇందులో మేము కూడా భాగస్వాములు కావడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తాను. ఇప్పుడు ఈ రోజు మా అబ్బాయి కూడా పార్టిసిపేట్ అయ్యి వాని ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చేసుకొని మీ మిమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసి మీతో కలిసిపోయినందుకు కలవరించినందుకు మనంతా ఒక్కడే సార్. కానీ చాలా విషయాలు చెప్పారు సార్, ఎందుకంటే అమెరికా గురించి మనకి ఇక్కడ అందరూ పేపర్లో చూస్తున్నది టీవీలో చూస్తున్నది ఒక అభిప్రాయం ఉంది. కృష్ణారెడ్డి గారు ఏంటంటే డిఫరెంట్ యాంగిల్లో మనకు ప్రజెంట్ చేశారు. రియల్ గా అతను వండర్ఫుల్ తన ఎక్స్ప్లెనేషన్ గానీ ఒక నాలుగు భాగాలుగా దాన్ని విభజించి ఎవ్రీ 100 ఇయర్స్ ఒకసారి వస్తుందని చెప్పేసి, అంటే మన థింకింగ్ ఒక రకంగా ఉంటుంది, అమెరికన్స్ ఏంటంటే కొద్దిగా అడ్వాన్స్ గా థింకింగ్, అంటే దీనికి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనుకున్నాము. కానీ వాళ్ళు దీన్ని అంతేదో చూసి దీనికి వ్యాక్సిన్ ఇమీడియట్ గా అనుకోవాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయంలో కొంచెం అడ్వాన్స్ థింకింగ్ గానీ ఇది చాలా ఉందని చెప్పేసి అనుకుంటున్నా. అట్లాగే గవర్నమెంట్ ఎఫర్ట్ కూడా కరోనా వైరస్ మీద ఎఫెక్ట్ పెట్టిందని చెప్పారు. ఇమీడియట్ గా టాస్క్ ఫోర్స్ ను ఇంప్లిమెంట్ చేసింది అన్నారు గవర్నమెంట్. అమెరికన్ ఆల్ క్లోజ్డ్ బార్డర్స్ అన్ని క్లోజ్ చేసింది ఇమీడియట్ గా, చైనా ఆల్ ఓన్లీ చైనా బార్డర్స్ క్లోజ్ చేసింది ఇమీడియట్ గా అని చెప్పి చెప్పారు. ఎవ్రీ అమెరికన్ బ్యాంక్ లో 1200 రూపీస్, అంటే ముందున్న పరిస్థితిని ఎక్స్పెక్ట్ చేసి అడ్వాన్స్ గా $1200 అంటే $4 trillion వేసింది అని చెప్పేసి ఇవి ఎక్కడ కూడా మనం తెలియదు. అంటే మనం ఏమైనా ట్రంప్ గురించి ఆలోచిస్తాం, అమెరికా ఇట్లా అంటుంది అట్లా అంటుంది అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తున్నాం. కానీ అక్కడ వ్యాక్సిన్ కనుగొనడంలో అరుణ సుబ్రహ్మణ్యం అనే ఒక డాక్టర్ తను ఒక తన ఎంత వరకు ఇనిషియేటివ్ తీసుకొని ఒక వ్యాక్సిన్ కనుక్కోవడానికి కానీ ఇది ట్యాబ్లెట్ మెడిసిన్ తీసుకోవడం, ఇవన్నీ చాలా చక్కని విషయాలు సార్. చైనా పట్ల అమెరికాకు ఇంతకు ముందు ఉన్న భావం ఏంటిది, ఇప్పుడున్నది ఎందుకు, ఇప్పుడు ఏ విధంగా చైనా మీద అంత కోపంతో ఎందుకు ఉంటుంది, అంటే నిజానికి చైనాకు అమెరికాకు అమెరికా చైనా కొన్ని ఫండింగ్ చేసినాయి, కొన్ని ఇండస్ట్రీస్ పంపించినాయి, ఇవన్నీ కూడా గ్రేటే. ఎందుకంటే నమ్మక ద్రోహం చేసింది ఇప్పుడు చైనా అన్ని కంట్రీస్, నాట్ ఓన్లీ అమెరికా, ఆల్ కంట్రీస్, ఆల్ యూరప్ కంట్రీస్, ఇండియన్ కు అందరికి నమ్మక ద్రోహం చేసింది. అంటే ఒక వైరస్ ను వదిలిపెట్టేసేసి ప్రపంచాన్ని ఒక గడగడపానికినట్టు తయారు చేసింది, అంటే ఎంత ఘోరమైన విషయంలో ఉన్నాం. వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్ స్టెప్స్ ఏ విధంగా తీసుకుంటుంది, అంటే వాళ్ళిద్దరు డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్స్ టూ డిఫరెంట్ గా ఎలా ఆలోచిస్తున్నారు, అంటే మన దగ్గర ప్రతి ఒక 10 పార్టీలు ఉంటే 10 డిఫరెంట్ గా ఉంటాయి మన ఒపీనియన్స్. వాళ్ళు అయితే
ఐదర్ లైక్ ఇట్లా చాలా 30 states ఆల్రెడీ ఓపెన్ చేసినాయి అని చెప్పారు, 20 states డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాయి అని చెప్పారు. చాలా అద్భుతమైన విషయాలు మనకు చెప్పారు సార్. దానిలో అన్నిటికంటే ఒక ముఖ్య విషయం ఏంటంటే మన ఇండియన్ కల్చర్, చేతులు కట్టుకోవడము, కాళ్ళు కట్టుకోవడము, ప్లస్ చనిపోయినప్పుడు ముట్టుడు అనే ఇటువంటి ఎవ్రీథింగ్ ఈజ్ బిహైండ్ సైన్స్ అని చెప్పేసి విషయం అన్ని, దాని గురించి అమెరికన్స్ రీసెర్చ్ చేస్తున్న విషయం అయితే ఇది మన ఇండియన్స్ గర్వించదగ్గ విషయం. నాకు చాలా బాగా చెప్పారు అంతర్ గారు, మీరు మాకు ఈ టైం అబ్బాయి తను ఇప్పించినందుకు చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. సారీ సార్, కరోనా వైరస్ ఎంతో మంది ప్లాన్స్ ని హోల్డ్ చేసింది. నా ప్లాన్ కూడా ఈ సమ్మర్ కల్లా ఈ టైం వల్ల నేను ఇండియాలో ఉండి అక్కడ షేర్ చేసుకోవాలనుకున్నా ప్లాట్ఫామ్. బట్ ఈ పరిస్థితుల వల్ల వచ్చి స్కూల్ చూసుకునే టైంలో ఐఎమ్ స్టక్ హియర్, బట్ ఐఎమ్ లక్కీ దట్ ఐ యామ్ ఏబుల్ టు షేర్ మై ప్లాట్ఫామ్. కరోనా వైరస్ ఒకరి అనకుండా మొత్తం ప్రపంచాన్నే ఒక డౌన్ గ్రేడ్ కు తీసుకొచ్చింది. అంటే ప్రతి ఒకరు డెవలప్ అయ్యారు, ఇంకో డెవలప్ కాలేదు, ఒక కంట్రీ బాగుంది ఇంకో కంట్రీ బాగాలేదు, ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్. మీరు ఆలోచించండి అంటే ఇది ఏ విధంగా జరిగిందో, ప్రపంచంలో అగ్రరాజ్యం అంటే అది ఎఫెక్ట్ అయిపోయింది, ఇండియా అంటే ఇండియా ఎఫెక్ట్ అయిపోయింది, దేవుడు అంటే దేవుడి గుళ్ళు మూసేసినాము, చర్చిలు మూసేసినాము, మసీదులు మూసేసినాము. వాట్ ఇస్ ది ఇంపాక్ట్ సార్, ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మన అందరి మనకి ఎవరికి అందని నేచర్ రివెంజ్ కూడా అనుకోవచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్, సౌత్ కొరియా జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. సౌత్ కొరియా ఏం చేసిందంటే స్టార్టింగ్ లో అందరినీ క్వారంటైన్ చేసేసింది. వాళ్ళు చాలా చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయినారు. ఫస్ట్ 30 patients ని భయంకరమైన కంట్రోల్ లో పెట్టేసేసి దే థాట్ దట్ ఇట్స్ హ్యాండిల్ వెల్. 31st patient మాత్రం ఏం చేసిందంటే ఆయన ఇంట్లో కూర్చోలే, ఆయన చర్చికి పోయిండు, ఆయన 2-3 places పోయిండు, 1,160 మంది మాట్లాడిండు బేసికల్ ఒక మనిషి. సో ఇప్పుడు సౌత్ కొరియాలో ఫస్ట్ 30 patients వాళ్ళు అంటించుకున్నారు, వాళ్ళు తగ్గించుకున్నారు. కానీ 31st patient మాత్రం he is responsible for rest of the cases in South Korea. 80% of the cases is from that one person. Okay. So that's how one person can change the world under kada. So that patient 31 is patient 31 story. Me Google cheyandi sir, patient 31 gurinchi, very interesting untadi. Okay. Yeah, thank you sir, thank you very much. And now I request our joint secretary Nagesh Reddy garu సమ్ అప్ చేసి తర్వాత కోట్ అప్ థ్యాంక్స్ చెప్పండి. నగేష్ రెడ్డి గారు, నమస్కారం అండి. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్, బాగా చెప్పారండి, చాలా క్లియర్ గా. మీరు ఎవ్రీథింగ్ ఇస్ వెరీ క్లియర్ అండ్ ఫుల్ క్లారిటీ ఉంది. చాలా అంటే కళ్ళ కట్టినట్టుగా మాకు అక్కడ విషయాలన్నీ చాలా క్లుప్తంగా వివరించారు. మీకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే మీరు దీని మీద చాలా స్టడీ చేసి ఉంటారు కాబట్టి మాకు చాలా సంతోషమైంది. తర్వాత నాన్నగారు కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఇప్పుడు. దాన్ని ఒక ఈ సంస్థను ఒక మాతృ సంస్థగా ఫీల్ అవుతూ ఉంటారు వారు. తర్వాత మీకు మా ప్రజ్ఞాభారతి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి మిగతా ప్రజ్ఞా బంధువులందరికీ, తర్వాత ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి గారికి, తర్వాత జిల్లా అధ్యక్షులు నిరంజనాచారి గారికి, మన ప్రధాన కార్యదర్శి ఎల్గందర సత్యనారాయణ గారికి, మిగతా ప్రజ్ఞా బంధువులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తారు. చెప్పారు నా నాన్నగారు అంటే నేనే కదా. నగేష్ రెడ్డి గారికి నాకు చాలా వినాభావ సంబంధం ఉంది. సోదరుడు నాకు, సోదరుడు మీ ఇద్దరు సేమ్ ఫీల్డ్ కాబట్టి నాకు ఆయనకు చాలా సంబంధాలు ఉన్నాయి. సో ఈ నా గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నాన్నగారు అంటే అనంతరెడ్డి అన్నట్టే. అనంతరెడ్డి గారికి మరీ ఒకసారి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అందరికి నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు.
Thank you very much. Yeah, thank you, Pragna Bharati team, for giving me wonderful opportunity. Thank you so much. Thank you. Appreciate it, sir. Thank you.